పరలోకమందు నమ్మ తండ్రి, వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా వెనక సమాజానికి మేము పరిచయం చేసుకోనకుండా కేవలం మీ యొక్క మనసును వివరించి చెప్పడానికి మీకు అనుకూలమైన పాత్రగా మమ్మల్ని వాడుకుంటారని నేను చూస్తున్నాను. చెబుతున్న నా ముందు మీరే ఉండి మాట్లాడండి, వింటున్న మీ పిల్లల మనసును రేకెత్తించండి. మీరు కోరుకున్న జీవితం, ఈ సమాజంలో మీరు కావాలనుకున్న విలువలు, క్రీస్తు లేని ఆ విలువలు ఈ సమాజానికి అందామన్న సంగతి తెలియజేయడానికి సిద్ధపడుచుండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. చెబుతున్న నాకును, వింటున్న మీ పిల్లలకి మా మనసును భద్రం చేసుకుని మీ కొరకు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తు నామ శుభాభివందనములు. ఈ నెల భారతదేశానికి మర్చిపోలేని నెల. ఈ నెల పేరేంటి? ఆగస్ట్. 15వ తారీఖు సిద్ధం కావడానికి ముందే ప్లకార్డ్స్ అని, దేశ గౌరవాన్ని ఆకాశం అంటే ఎత్తు చూపించాలని మహనీయులు మొదలుకున్న రాజకీయ నాయకుల వరకు జెండాని రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ని ఎంత గౌరవిస్తారో మనకు తెలుసు. దేశాన్ని ఒక తల్లిగా పోల్చి తల్లిని ఎంత గౌరవిస్తావో దేశాన్ని కూడా అంతే గౌరవించాలని మన భారత రాజ్యాంగంలో ఒక నిబంధన అనేది కూడా ఉంది. అందుకే దేశాన్ని అవమానించే వాడికి నాన్ బెయిలబుల్ కేసెస్ ఇస్తారు. వాడికి జెండాను అవమానించిన వాడికి దేశద్రోహం నేరపు కేసు కింద శిక్షణ బాగానే ఇస్తారు. దేశద్రోహం, నువ్వు పుట్టిన ఈ పుణ్యభూమిని నువ్వే గౌరవించకపోతే పక్కనున్నవాడు గౌరవిస్తాడా? అది కౌంటర్, చట్టపరమైన సమాధానం. ఏది ఏమైనా ఈరోజు కలిసి మనం కూర్చొని 4 మాటలు మాట్లాడుకుంటున్నామన్నా, మన విశాలమైన హృదయం నుండి స్వతంత్రమైన ఆలోచన వెబ్బకి మనం అడుగులు వేస్తున్నామన్నా, ఈ భూమి మీద ఎన్నో వార్స్ జరిగాయి. ఐ మీన్ యుద్ధం, అది ఇండియాలోనే కాదు యావత్ ప్రపంచంలో ఎన్నో వార్స్ జరిగాయి. ప్రపంచ యుద్ధాలు అన్నారు వాటిని. మొదటి ప్రపంచ యుద్ధం అన్నాడు, 2వ ప్రపంచ యుద్ధం అన్నాడు. అగ్రదేశాలు కొట్టుకు తన్నుకు చచ్చిపోయాయి, లక్షల మందిని కాలగర్భంలో కలిపేశాయి. ఇలా చూస్తూ ఉంటే 3వ ప్రపంచ యుద్ధం జరిగితే అధునాతన ఈ ప్రపంచం తనను తానే నాశనం చేసుకుంటుందని మేధావర్గం అంతా కలిసి ఒక సమితిని తయారు చేశారు. ఆ సమితే ఐక్యరాజ్య సమితి అంటారు. రాజ్యాలన్నీ ఐక్యం అవ్వాలి. అందులో అగ్రదేశాలు ఉంటే 5 మనకు తెలుసు చదువుకున్న పిల్లలకి. బ్రిటన్ ఉంటుంది, అమెరికా ఉంటుంది, చైనా ఉంటుంది, ఇంకా ఎక్సెట్రా, ఆస్ట్రేలియా. ఈ 5 దేశాలు మిగిలిన దేశాన్ని ఆర్గనైజింగ్ చేస్తుంటాయి. శాంతి సమాధానంతో ప్రజలు సత్యసమలమైన బ్రతుకుల వైపుకి అడుగులు వేయాలి. ఒకరిని చంపుకోవడం జీవితం కాదు. ప్రతి ఒక్కరికి కొన్ని రూల్స్ ఉండాలి, కొన్ని సరదులు ఉండాలి అనే భూభాగాలకి గీతలు గీసుకున్నారు. ఆ గీతలకి లేటెస్ట్గా పిలుచుకుంటారు బోర్డర్స్ అని. దాన్ని కాయడానికి కాపలాదారి వ్యవస్థ, వాడుక భాష మాట్లాడుకుంటే పోర్ట్స్ డిపార్ట్మెంట్స్, మిలిటరీ దళం, త్రివేద దళాలు, ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ, ఇలా ఎవరి దేశాన్ని వారు సంరక్షించుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి అని పెట్టారు, బాగానే ఉంది, కానీ భయం కూడా గుండెల్లో ఉంది. అందరూ ఐక్యమన్నా ఎవడో ఒకళ్ళు ఏదో ఒక బుద్ధి
పుట్టింది. అందుకే ఎవడు కంచి వాడు వేసుకుందాం, ఎవడిన వాడు కాసుకుందామని ఈ ఆర్మీ వ్యవస్థని లేదా సిఆర్పిఎఫ్ ఆర్మీ ఇలా ఎన్నో వ్యవస్థను పుట్టుకొచ్చి ఇలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంటారు. ఎందుకు ఇవన్నీ మీకు చెబుతున్నానంటే, ఈ భూమి మీదకి వచ్చిన ఎందరో మేధావులు ఒక సిద్ధాంతాన్ని లేవనెత్తేవారంటే, ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు స్టైలిష్గా, స్వతంత్రం కోసం యుద్ధాలు చేసిన వారు అనేక మంది ఉన్నారు. అందులో అతివాదులు ఉన్నారు, మితవాదులు ఉన్నారు. అతివాదులు అంటే ఏంటి? అతివాదులు అంటే గడ్డ మాది, ఇల్లు మాది, పొలం మాది, మా భూమి మీద నువ్వు చేయేస్తావా, రాజుద్దాం, అదే అతివాద లక్షణం. మితవాదులు ఎలా ఉంటారంటే, అందులో గాంధీ గారు ఉంటారు. అతివాదులు ఎవరు ఉంటారంటే సుభాష్ చంద్రబోస్ ఉంటాడు. ఎప్పుడు నా దగ్గర ఉందా నీ దగ్గర ఉందా చూసుకుందామా అంటాడు. భగత్ సింగ్ ఉంటాడు. అందులో అతివాదులు. మితవాదులు ఏమంటారంటే, అయ్యా ఈ భూమి మాదయ్యా, మా పితరుల కాలం నుండి మాకు ఇచ్చారు, మా పితరుల కాలం నుండి వస్తున్న దాన్ని మీరు అన్యాయంగా తీసుకోవడం అది మంచిది కాదయ్యా అన్నప్పుడు, అరే పౌరుషు మాది, పాలన మాది, ఇస్తావా చేస్తావంటే మీరు బలవంతంగా ఈ భూమిని తీసుకుంటే నేను అన్నందండం మానేస్తాను అంటాడు. దాన్ని ఉప్పు సత్యాగ్రహం అంటారు, ఆమర నిరాహార దీక్షలు అంటారు. అందులో అతివాదులు కనబడతారు, మితవాదులు కనబడతారు. ఏది ఏమైనా స్వతంత్రానికి బదులుగా మనుషులు సమానం అని ఒక స్కేల్లో ఉండాలనుకున్నారండి. ఉండలేరు మనుషులు. ఆ మధ్యకాలంలో తిరుపతిలో ఒక పెద్ద ఆయన సభెట్టాడు. ఆ తర్వాత కాంగ్రెస్లో కలిసిపోయాడు. ఆయన ఎవరు? స్టార్లకే స్టార్, మెగాస్టార్. ఇప్పుడు మెగా లేదు, స్టార్ లేదు. మరలా ఎలిగించుకుందామని ఎండి తెర మీదకి వస్తున్నాడు. ఎలాగదు, అయిపోయింది జీను. తిరుపతిలో ఎట్టాడు, విజయానికి గుర్తు థమ్స్అప్ సింబల్ చూపించాడు. ప్లకార్డ్స్ మీద ఎవరు సింబల్ చేశాడు? మంచి మంచి వ్యక్తులు సింబల్ చేశారు. అబ్రహాం లింకన్, మదర్ తెరీసా, భగత్ సింగ్, గాంధీ, అంబేద్కర్, ఎన్నో వేశాడు. తెలుసో తెలియక ఒక మాట అన్నాడండి. బహుశా ఆ మాట బరువు ఆయనకు తెలీదు. పక్క నుండి ఆలోచనలు ఇస్తున్న అల్లు అరవింద్ కూడా తెలీదు. వెనకుండి మొత్తం ఆడు ఎలాగై, ఏడు ఎలాగై, ఆ సీటు ఎలాగమ్మే, మొత్తం కథ అంతా అయిందే. పట్టాడు ఉంటాడు కదా, ఊపుతున్నాడు ఇప్పుడు ఎన్ని తేరని. మొత్తం ఇస్తున్నప్పుడు ఒక మాట ఉన్నాడు అండి డయాస్ మీద, సమాజ స్థాపన చేస్తాను, ప్రజారాజ్యం పార్టీ వస్తే అన్నాడు. ఏంటది వినబడలేదు? సమాజ స్థాపన చేస్తాను, సమాజ స్థాపన, ప్రజలందరూ ఒక్కటే, కులం లేదు, మతం లేదు, ఉన్నవాడని లేదు, పేదవాడని లేదు, ధనికుడని లేదు, దరిద్రుడని లేదు, అంతా ఒక్కటే అన్న పదానికి, మంచి పదానికి, అర్థాలతో కూడి ఈ భావానికి సమసమాజ స్థాపన అనే పదం వాడాడు. ఈ పదం ఈయన వాడక ముడిపే చాలామంది వాడి కాలగర్భంలో కలిసిపోయారు. ఎందరో మహనీయులు సమసమాజ స్థాపన చేద్దాం అనుకున్నారు, జరగదండి అది. ఎందుకో తెలుసా? ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇది మారితే కానీ మనసులో మార్పు రాదు. అక్కడ దాకా ఎందుకు చెప్పండి? క్రీస్తుని నమ్ముకున్నాం మనం, క్రీస్తు రక్తంతో కడగబడి సంఘంగా అంటుకట్టబడి ఎదుగుతున్నాం. మనలో ఉన్నాయా లేవా ఈ జబ్బులు చెప్పండి? ఉన్నాయి. ఎందుకులే? సంఘంలో ఉన్నవారికి ఒకలా చూస్తారు, లేని వారిని ఒకలా చూస్తారు. సంఘంలో ప్రెసిడెంట్ క్యాడర్ ఆ వెనకాల ఉన్న అమ్మమ్మ తాతమ్మ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వచ్చారు అనుకుంటే, అరే బాగున్నావు ఈ మధ్య మరీ సిక్కిపోతున్నారా అంటారు. ఎవరు? ప్రెసిడెంట్ గారు, మనవరాలని, మనవడిని. అయితే అదే పేదల పిల్లలు వస్తే ఆ పక్కకి వెళ్ళి బాబు ప్రేయర్ జరుగుతుంది, పైన కూర్చోయండి అంటారు. అంటే సంఘంలో
భేదాభిప్రాయాలు ఉన్నవారిని ఒకలా చూస్తారు, లేని వారిని ఒకలా చూస్తారు. ఇప్పుడు అది చేయకండి, అది మంచిది కాదు. క్రీస్తు రక్తంలో అందరూ ఒకటే. ఇక్కడ జేమ్స్ ఒకడు, ఇంకొక ఆయన ఒకడు, అలా ఏముంటుంది? యేసుక్రీస్తులో అంతా ఒక్కటే. మనం అంతా శరీరానికి అవయవాలు, అవయవాలుగా ఉన్న మనం ఆ విలువలు మనకు తెలియట్లేదంటే సమాజం ఏదైతే కోరుకుందో ఆ కోరుకున్నది బైబిల్ ఉన్నా మనం కూడా అందుకోలేకపోతున్నాం. మహాత్మా గాంధీ మన అందరికీ తెలుసు, ఇంకా ఆయన తెలియకపోతే మరి ఇంకా అంతే సంగతులు. ఆయన తెలుసు కదా, ఆయన లేకపోతే నోటు కూడా మారదు. ఆయన ఒక విచిత్రమైన పదం అనేవాడండి. ఆ స్వతంత్ర దినాల తొలినాళ్ళల్లో ఒక పేదవాడు, ఒక ధనికుడు ఈ దేశానికి ప్రధానైనప్పుడు నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ప్రధాని ఎవరు? జీకే ఎంకే గారు కదా. ఏరు ఈరోజు సార్ ఉపరాష్ట్రపతి, ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి. మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ నెక్కించాలా లేదా మరొక వ్యక్తులు నెక్కించాలా అన్నప్పుడు అటు ఇటు నలిగిపోతున్నప్పుడు మితవాదుగా ఉన్న ఈయన సమాజాన్ని ఊపు నూపి ఒక మాట అన్నాడు. ఒక దళితుడు ఎప్పుడైతే ఈ దేశానికి ప్రధాన అయ్యాడో మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అన్నట్టు అన్నాడు. అంతే, కనెక్కర్లేదు అది. ఎందుకో చెప్పనా, గాంధీ గారు బ్రాహ్మణుడు, బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువ ఇండియాలో. దేశం భ్రష్టు పెట్టుకోవడానికి ఈ వ్యవస్థ ఇదే. మేధావి వర్గం అంతా గొంతెత్తరిసేది అదే. అంబేద్కర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం దేశాన్ని భ్రష్టు పెట్టించిందని కామెంట్ ఎవరు మీద చేశాడు తెలుసు ఆయన? ఈ వ్యవస్థ మీదే, బ్రాహ్మణుల తెగ. అలానే అందరిని తప్ప అనలేదు. ఎందుకైనా మంచి ప్రకటన ఇచ్చిన అవలంబించలేదనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? దేశానికి ప్రధాని అవ్వాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలండి. ఉండలేదా? ఎవడబడితే ప్రధాని అవ్వడు, వీధి నెంబర్ అవ్వాలంటేనే కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఎవడబడితే వాడికి ఇచ్చేసాం అనుకోండి, ఆ రోడ్లు వేస్తున్నాడో ఏం వేస్తున్నాడో ఎవడికి తెలీదు. మీకు జోక్ చెప్తున్నప్పుడు, మన హోమ్ మినిస్టర్ ఉన్నాడు కదా, ఆయన ఉన్నాడు కదా చంద్రరాజప్ప, ఆయన ఒక ఆయన అంత జోకే అండి, కామెడీ అయింది. ఆయన ఏమన్నాడు తెలుసా, పోలీస్ డిపార్ట్మెంట్కి వీక్లీ హాలిడేస్ పెడదామండి, షిఫ్ట్ డ్యూటీ పెడదాం అన్నారు. వీక్లీ హాలిడే అనగానే ఆయన అంటాడు, మీకు అర్థమవుతుంది లేదు మరి నేను చెప్తాను వినండి, వీక్లీ హాలిడే అందరికీ ఒకరోజు సెలవులు ఇచ్చేస్తే ఎట్లా కుదురుద్ది అంటున్నాడు. వీక్లీ హాలిడే అంటే అందరూ ఒకరోజు సెలవు పెట్టేస్తారన్నా, స్టెప్ బై స్టెప్ ఒకరు బ్యాచ్ మారుతూ ఉంటుంది. అంటే ఆయన నాలెడ్జ్ ఎలా ఉందన్న, అంటే ప్రజలకు మీరు డిపార్ట్మెంట్ అంటే హోమ్ శాఖ అనగానే హోమ్ కింద డిపార్ట్మెంట్ అంతా ఉంటుంది. ఆయన దగ్గరికి పెద్దాపురం డిఎస్పీ ఉన్నాడు కదా, మన జోన్ డిఎస్పీ పెద్దాపురం ఉంటాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన కూడా గెస్ట్ హౌస్ పక్కన ఉంటుంది అక్కడ. మీరు డిపార్ట్మెంట్కి ఏదన్నా చేయండి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, రోజు భోజనాలు పెడతాం కదా అన్నాడు. చూసారు, అలా ఉంటుందండి. గాంధీ గారు ఒక మంచి ప్రకటన చేశారు, మంచి ప్రకటన చేశాడు. ఒక దళితుడు ఈ దేశానికి ప్రధాని అయినప్పుడు దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అన్నాడు. కానీ ప్రధాని ఎవరిని చేద్దామా అని మొత్తం వెతికారట. పాపం అంబేద్కర్ కనబడలేదనుకుంటా, మీకు అర్థమై ఉండాలి. దేశానికి ప్రధాన అయ్యాలంటే ఆయన మించిన నాలెడ్జబుల్ పర్సన్ ఎవరున్నారు చెప్పండి? ఆ టైంకి ఎవరు లేడు. మరి అంబేద్కర్ని ఎందుకు ఎక్కించలేదు? ఎక్కించు, పప్పు కదా, ఎక్కించు. నువ్వు ఎందుకు ఎక్కనిస్తావు? ప్రకటన ప్రజల హృదయాలు దోచుకోవడానికి చేస్తావు, ప్రజలను మెప్పించడానికి ప్రకటన చేస్తావు. అటు చూశారు ఇటు చూశారు, ఇంకా వాడే వీయడం లేదు, ఎవడోకుండా దత్తత తీసేసుకుని నెహ్రూ నెక్కించేశారండి. అంబేద్కర్ నెక్కించలేదు, అన్యాయం. ఎందుకో చెప్పిన, నేను ఒక వర్గాన్ని సపోర్ట్ చేయట్లేదు. సమసమాజ స్థాపన అనేది ఎంత పెద్ద మహనీయులు కోరుకున్నా దాన్ని స్థాపించలేకపోయారు. కులజాడ్యం ఒకటి, మతజాడ్యం ఒకటి,
ఉన్నవాడన్న ఫీలింగ్ ఒకటి, లేనివాడన్న తొక్కేలన్న ఆలోచన ఒకటి. ఇవి ఉన్నంత కాలం ప్రపంచం బాగుపడదండి, సర్వనాశనం అయిపోతుంది. మహనీయుడు బ్రతుకున్న కాలంలో యేసుక్రీస్తు అన్న మాట ఏంటో తెలుసా? పేదలు ఎల్లప్పుడూ మీ మధ్య ఉంటారు, మీరు డెవలప్ కానివ్వరు, ఆయనకు తెలుసు. మీరు ఎదగనివ్వరు. దారిద్ర్యం రేఖకు దిగున బ్రతుకుతున్నవాడు ప్రతి తరంలో ఉంటాడు, ఉంటాడన్నాడండి. ఉన్నారండి ఇప్పటికీ. అగ్రదేశాల్లో కూడా ఇప్పటికీ అడుక్కు తింటున్న వాళ్ళు లేరనుకుంటున్నారా? ఉన్నారు. అందరూ సమసమాజ స్థాపన కోరుకున్నారు, స్థాపించే నాయకుల్లో హృదయాలు బాగాలేదు. ఎందుకో తెలుసా? హృదయాన్ని కడిగేది ఒకటి లోపలికి వెళ్ళాలి. ఈ ప్రపంచం అంతా ఎదురు చూసింది కానీ జరగట్లేదు. మార్క్ వచ్చాడు, మార్కిజం స్టార్ట్ చేశాడు, ఒక ఊపును ఊపాలనుకున్నాడు, మళ్ళీ ఆవిరిపోయాడు. చైనాలో మావోయిజం పుట్టుకొచ్చింది, ఒక విప్లవ సంకేతాన్ని ప్రజల మధ్య వినిపించాడు, దాన్ని కమ్యూనిజం అంటారు. దాన్ని కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్రపంచానికి సమసమాజ స్థాపన నా దేశం నుండి చూపించాలనుకున్నాడు చైనీయుల దేశంలో, దాన్ని మావోయిజం అంటారు. అలా ఎన్నో విజయాలు వచ్చాయి కానీ చేయలేకపోయారు. అబ్రహం లింకన్ నల్ల జాతీయ తరపున పోరాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, మళ్ళీ ఆవిరైపోయాడు. మార్టిన్ లూథరన్, ఇద్దరు లూథరన్ ఉంటారు తెలుసు కదా, బైబిల్ కోసం పోరాటం చేసిన ఆయన ఒకడు, ఫ్రీడమ్ ఫైట్ కోసం చేసిన ఆయన ఒకడు. ఆయన కూడా ఎన్నో యుద్ధాలు చేశాడు, దేశానికి స్వతంత్రం ఇవ్వాలనుకున్నాడు. ఆయన కూడా అని చేశారు, నిలబడలేదు. ఎందరో వచ్చారండి తెర మీదకి. సమసమాజ స్థాపన ఎప్పుడు ఎక్కడ ఎంత కూడా కనబడలేదు. ఎంత ఇంచు ఇంచు కూడా కనబడలేదు. కానీ యావత్తు ప్రపంచం ఊహిస్తున్నప్పుడు అసలు సమసమాజ స్థాపన జరుగుద్దా అని ఇంటిగ్రిటీ క్వశ్చన్ ఒకటి ఉండిపోయింది. ఇక మరలా జరుగుద్దా లేదన్నది ఇక మేధావి వర్గాన్నే తలదన్న ప్రశ్నది. ఇక జరుగుద్దా లేదా ఎవరికి తెలియదు అక్కడ వరకు. ఎందుకండి, మన ఏపీ ఉంది కదా, మన ఏపీ మొట్టమొదటిసారిగా నక్సలిజం పుట్టింది ఎక్కడ చెప్పండి? శ్రీకాకుళం. సరదాగా శ్రీలంక అంటారు దాన్ని. శ్రీకాకుళంలో నక్సలిజం పుట్టింది. ఎందుకు పుట్టింది? నక్సలైట్లు అంటే ఎవరు? ఎవరో కాదు, అణగదొక్కుబడుతున్న వాడే నక్సలైట్గా మారుతాడు. మొట్టమొదటి నక్సలైట్లుగా పిలువబడుతున్న వారు మంచి భావాలతో వచ్చారు. ఇప్పుడు ప్రశ్న పెట్టుకుపోయింది విప్లవం. ఇప్పుడున్న విప్లవం మంచివి కాదు. ప్రారంభంలో విప్లవాలు బాగుండేవి, ప్రారంభంలో విప్లవాలు బాగుండేవి. అసలు నక్సలిజం ఎలా పుట్టిందో తెలుసా? ఏదో దేశాన్ని చూసి నేర్చుకోలేదంటే నక్సలిజం ఎలా పుట్టిందంటే, పేదవారు భూముల్ని లాగేసుకునేవారు. రైతులు ఎక్కువ ఉంటారు శ్రీకాకుళం విజయనగరంలో. పండిన బంజరు భూములైనా ఆ భూముల మీద బతుకుతారు ఏదో ఒకలాగా. మనకంత స్వచ్ఛ శ్యామలంగా ఈ నల్లరేగడి అక్కడ ఉండదండి. మన నల్లరేగడి అదృష్టం ఇక్కడ పుట్టామన్న. అవన్నీ ఎర్ర రేగడ రాళ్ళు ప్రాంతం, అటుపోయినా ఇటు తెలంగాణ పోయినా ఆ భూములు కూడా గవర్నమెంట్ లాగేసుకుంటుంది. అయ్యా ఈ భూముల మీద మేము బ్రతుకుతున్నాం, ఈ భూములు మీరు లాగేసుకుంటే మా బ్రతుకు ఏమైపోవాలి? ఎకరాలు ఎకరాల నేలున్నా కనీసం మా గుడిసె చూడండి ఎలా ఉంటుందో. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, ఉండడానికి సరైన గూడి లేదు. ఉన్న ఆధారం ఇదే అనుకున్నప్పుడు ఇది కూడా మీరు లాగేసుకుంటే మేమేమైపోవాలయ్యని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి బాధను వ్యక్తం చేసుకుంటున్నప్పుడు గేట్లు కూడా తీయకుండా బయటికి గెంటేసేవారండి ఆ రోజున్న ప్రభుత్వం. బయటకు గెంటేస్తున్నప్పుడు అటు ఇటు పోయాక తిరిగి తిరిగి మరలా పోలీస్ స్టేషన్ మెట్టులు దొక్కారు. ఈ రైతు వ్యవస్థ అంతా, పోలీస్ స్టేషన్ అంటే ఇంక్లూడింగ్ గవర్నమెంట్, పైన ఏం చెప్తే కింద అదే చేయాలి. పైకి బీజేపీని సపోర్ట్ చేసినట్టు తెలుగుదేశం. బీజేపీ వాళ్ళు మీటింగ్ పెట్టారు అనుకోండి, జరగనివ్వరు. ఆ మధ్య ఒక ఆయన వచ్చాడు సెంట్రల్ మినిస్టర్, ఆయన ఒక ఆయన ఆర్ట్స్ కాలేజ్కి, ఇద్దరు తొత్తే. కానీ పర్మిషన్ లేకుండా, పొత్తు లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక్కడ మీటింగ్ పెట్టారు అనుకోండి, ఏపీ గవర్నమెంట్ జరగనివ్వదు. ఇదిగా ఆపేదెవరు అనుకుంటున్నారు? మేమే మేమే ఆగుతాం, మేమే తనులు తింటాం,
మేమే అందరితో అన్ని విధాలుగా సర్టిఫికెట్లు మాకే. అలా ఏపీ గవర్నమెంట్లో అప్పుడు ఆ కాలంలో పోలీస్ స్టేషన్లు సంప్రదించారండి. అయ్యా మా ఊరు వినండి, ప్రభుత్వ అధికారులు పంచాయతీ శాఖ వినడం లేదు, మేము ఓటు వేసి గెలిపించిన రాజకీయ నాయకుడు మా వైపు కూడా చూడడం లేదు, డిపార్ట్మెంట్ రక్షక భటులుగా పిలువబడుతున్నారు, మీరైనా న్యాయం చేయండి అన్నప్పుడు పైన ఓం శాఖ వీళ్ళని వ్యతిరేకిస్తున్న శాఖే పోలీస్ స్టేషన్ కూడా బయటికి ఎండేసిందండి. అప్పుడే పిడికలు బిగించారు. అడుగుతున్నప్పుడు అడుగుతారు అడుగుతున్న అన్యాయమే జరిగితే ఇక అడిగే చెయ్యి ఎలా ఉండదు, ఎలా అవుద్ది, అదే ఉపయోగం. ఎలా ఉంటున్న చెయ్యకి ఎలా ఉండదు. 5 ఏళ్ళు బిగిసేసారు కదా, విప్లవ సంకేతం బిగిసే 5 ఏళ్ళు మన భూముల కొరకు వారిని తాపత్రయపడేటట్టే మనమే చూసుకుందాం అనుకున్నారు, రెడీ అయిపోయారండి. అప్పుడు పుట్టింది దానికి పేరు నక్షలజం. భూమిని గలుచుకోవడానికి పోలీసులకి వీరికి ఎన్నో యుద్ధాలు, ఎంతోమంది అమాయకులు చచ్చిపోయారు. ఒకరికొకరు తన్నుకొని పైన ఉన్న గవర్నమెంట్ బాగానే ఉంది, కింద ఉన్న వారంతా నలిగిపోయారంటే. అలా అక్కడి నుండి ఏ దేశాన్ని ఏ రాష్ట్రాన్ని మీరు టచ్ చేయండి ఏదో ఒక అనగ తొక్కడం అనేది జరుగుద్ది. ఉన్నవాడు ఎప్పుడు లేనివాడిని తొక్కుతూనే ఉంటాడు. కానీ 15 వచ్చేసరికి జెండాకు వందనం. 15 వచ్చేసరికి అందరూ ఒక్కటే. 15 నేను అడుగుతున్నాను, లేనివాడికి నీ ఇంటికి లోపలికి తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద బిర్యానీ పెట్టు, బొమ్మంది నీకు పెట్టలేవు, జెండాకు వందనం చేస్తావు. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఓవర్ పీపుల్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నాడు. అక్కడ అలా వ్యాఖ్యానం చేసి బయటకు వచ్చేసరికి అమ్మాయి దారంటే వెళ్ళిపోయేసరికి బలవుందిరా అంటాడు. ఎక్కడుంది ఏ విలువలే లేవు. ఒకే జెండా కింద దండం పెట్టిన వారు ఒకే ఇదిలో కొట్టుగా చచ్చిపోతారండి. ఎందుకు సమాజ స్థాపన చేయాలని 1947 ముందు ముందే ఎన్నో ఆలోచన చేశారండి. విషయం చెప్పిన రాజ్యాంగం మనకు అధికారికంగా వచ్చింది ఎప్పుడో తెలుసా, జనవరి 26 ఇండిపెండెన్స్ డే అంటారు, స్వతంత్ర దినం. రాజ్యం ముందే వచ్చిన 2 సంవత్సరాల వరకు ఇవ్వలేదు, ఎందుకంటే తనుకు చచ్చిపోతున్నారు అప్పటికే. స్వతంత్రం వస్తుందని మేధావ వర్గం అందరికీ అర్థమైపోయింది, వచ్చేసరికి నువ్వు ప్రధాని అవుతావా, నువ్వు రాష్ట్రపతి అవుతావా, ఎవరెవరు అవుతారని కొట్టేసుకుంటున్నారండి. వచ్చిన ప్రభువులు బ్రిటిష్ వారిని ప్రభువులు అనేవారు, లార్డ్స్. మీకే లార్డ్ చదువుకున్నవారు తెలుసు. లార్డ్స్ వస్తున్నప్పుడు ఎంతో మంది చూసారు ఇండియా చూసి నవ్వుకునేవారు అంటే. ఇలాగ సందర్భం వచ్చింది అంటే ఒక మాట చెప్పి బైబిల్లోకి వెళ్తా. జనగణమన రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా స్వతంత్ర విప్లవ భావజాలం ఎక్కువ, ఆయనకు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువ. ఆధ్యాత్మిక చింతనలో ఆయన కూడా క్రిస్టియన్ కావాలనుకున్నాడు, బట్ క్రైస్తవం చూసి క్రిస్టియన్ అవ్వాలి అనుకోలేదండి. ఎందుకు, క్రీస్తు నామాన్ని చెడగొట్టేది మనమేనండి, మనమే. క్రీస్తుగా నేను ఉండాలన్న ఎన్నో ఆశలు ప్రతి గురువులకి ఉండేవి, ప్రతి గురువులకి ఉండేవి. రవీంద్రనాథ్ ఠాగూర్ అప్పుడు అన్నాడు కాంగ్రెస్ సమావేశం ఆ వాతావరణం మధ్యలో, నేను కూడా క్రీస్తుని అవ్వాలనుకుంటున్నాను కానీ కావడం ఇష్టం లేదు, ఆధ్యాత్మికంగానే ఆయన నింబడిస్తాను. ఎందుకు అవ్వాలనుకోవడం లేదు అంటే ఆయన అన్నాడు తెలుసా, ఒక క్రైస్తవుడు క్రీస్తులా ఉంటే ఈ ప్రపంచం ఒక్క నిమిషంలో మారిపోతుంది, ఒక్క నిమిషంలో ఈ ప్రపంచం ఒక్క నిమిషంలో మారిపోద్ది. ఇప్పుడు ఒక క్రైస్తవుడు క్రీస్తులా ఉన్నప్పుడు, అంటే క్రైస్తవుడు క్రీస్తులా ఉండడానికి ఇష్టపడడం లేదండి, ఆరాధించడానికి ఇష్టపడ్డారు, అవలంబించడానికి దూరంగా ఉంటున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మహనీయులు సమసమాజ స్థాపన చేయాలన్న ఆలోచన వచ్చిన, సమసమాజ స్థాపనకి కనిపించిన దార లాంటిది క్రైస్తవ్యంలో ఉందని వారు గుర్తించిన, క్రైస్తవ్యాన్ని స్వీకరించలేదు. ఎందుకో తెలుసా, మన వలన అండి, మన వలన.
క్రైస్తవ్యైన మహనీయులు వశమైతే సమసమాజ స్థాపన చూడొచ్చు. తెలుసు, ఈ మేధావి వర్గం అంతా అనేక తరాల నుండి బైబిల్ చదివింది, బైబిల్ చదివింది. నన్ను అడిగితే సమసమాజ స్థాపన అన్న పదానికి ఉద్భవించడానికి గల కారణం బైబిల్లో జరిగిన హిస్టారికల్ ఈవెంట్ ఒకటి ఉంది, అక్కడ ఈ పదం పుట్టింది. సమసమాజ స్థాపన అనేది అక్కడే పుట్టిందండి, బైబిల్లో జరిగింది సమసమాజ స్థాపన. ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. మనిషిని మనిషిలా చూసి, తనకన్నా తక్కువ అండి గొప్పగా చూసి, ప్రతి ఒక్కరిని ప్రేమతో చూసే స్వభావం బైబిల్లో విప్లవ సంకేతం వినిపించింది. ఎలా సాధ్యమైంది? వారికి ఏదో ఉంది. మేధావి వర్గాన్ని పొడుస్తున్న ప్రశ్న ఇది. 2000 సంవత్సరాల క్రితం ఈ ఆరిని నేల మీద మనుషులందరూ ఒక్కలా బ్రతికారు, ఒకేలా, ఒకే కుటుంబంలా బ్రతికారు, ఒకే కుటుంబంలా, ఒకే కుటుంబం. సమసమాజ స్థాపన జరగాలి అంటే చాలా రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్లో మేజర్గా మనకు కనబడిసేవి 3 పాయింట్లు ఉంటాయి. అందులో ఏంటో చెప్పిన, 1, ప్రతి మనుషుడు సమానుడు. 2, ఇందులో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. 3 ఏంటో తెలుసా, ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రేమించాలి. తనకున్నది కలిగినది తీసి పక్కవానికి పెట్టాలి. అంటే ఎవరు పేదవారు ఉండకూడదు. ఈ 3 అండి. ఈ 3 ఎక్కడైతే కనబడ్డాయో ఆ ప్రాంతంలో సమాజ స్థాపన జరుగుద్ది. ఖచ్చితంగా చరిత్రలో జరిగింది. మరలా జరుగుద్దా అనడానికి క్యారఫెడర్ ఒకే ఒక్కటి, క్రీస్తు రక్తమిచ్చి సంపాదించిన సంఘంలో. ఆ రోజు క్రైస్తవ్యం ప్రారంభమైంది. మొదటి కాలంలో మనలాంటి ఇలాంటి జాడ్యం ఉన్నవారే శిష్యులు కూడానండి. యూదులకి మతపిచ్చ ఎక్కువ, ఇస్రాయేలులకి మత సంబంధమైన ఆచారాలు ఎక్కువ. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ ఇజ్రాయేల్ బోండి నేను క్రైస్తవుని అని చెప్పండి కాండ్రకి చూసేస్తారు ముఖం మీద. ఇజ్రాయేల్ ఇప్పటికీ మన ఏపీ అంత కూడా ఉండదు అది ఇప్పటికీ. ఎందుకంటే ధర్మశాస్త్రం అంటే అంత పిచ్చండి వారికి. నువ్వు ఇజ్రాయేలుడు కాకుండా యూదుడు కాకుండా ఇక బయటవాడు అని తెలిస్తే చాలా నిష్ట గరిష్ట కలిగిన వారు, వారు చాలా నిష్ట అండి. ఒక విషయం చెప్పనా, మన ఇండియాలో ఉన్న బ్రాహ్మణులు వాళ్ళ కాలు గోటు కూడా జరిపారు, అంత నిష్ట వారికి, అంత నిష్ట. నువ్వు బయట ప్రసంగాలు చేసి లోనకి వెళ్ళి ఆమ్లెట్ చేసి తినేస్తావు అని అందరికి తెలుసు. నువ్వు బయట ఇలా కానీ సండే వచ్చేసరికి జాయింట్ల కోసం ఎదురు చూస్తానని అందరికి తెలుసు. అలా కాదు, ఎవడున్నా లేకపోయినా ఖచ్చితం అండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పిన, దర్శనంలో కూడా పేతురు అంటాడు అశుద్ధమైనవి నేను ఎట్లా తింటాను ప్రభు అని. దర్శనంలో కూడా తింటట, దర్శనంలో నేను ఎలా తింటాను ప్రభు, అశుద్ధమైనవి అశుద్ధమైనవి. ఎంత రూల్స్ అండి వారికి. సమరేడు కనబడితే చాలు అన్యుడు అనగాని వాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా చూస్తే వెళ్ళిపోయాయో అంటారు తప్ప సహాయం చేయదండి. అశుద్ధం చాలా రూల్స్ అండి ఇస్రాయేలీకి. అందులో నుంచి వచ్చిన వారే శిష్యులు. విచిత్రం ఏంటంటే శిష్యుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. ఎందుకు? ఎందుకంటే శిష్యులు ఇస్రాయేలీలైనా ఇస్రాయేలీలో కూడా తునీకరింపబడుతున్న ప్రాంతం ఎవరిది? శిష్యులది. గలిలయా, నజరేతు, ఇవి తృణీకరింపబడిన ప్రాంతాలు, పేద ప్రజలుండే ప్రాంతాలు. ఒక విషయం చెప్పని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సమాజంలో గొప్పగా ఉండాలనుకున్నారనుకోండి దేవుడు ఎప్పుడు కావాలనుకుంటాడు. నేను ఎందుకు పనికిరాని వాడిని మనసులో నుండి నీకు ఆలోచన ఉంటే దేవుడు కావాలనుకుంటాడు. నేను గొప్పవాడిని అన్న ఫీలింగ్ ఉందనుకోండి దేవుడినే కప్పేస్తావు. గుడజాడు అప్పారావు అన్నాడు, తెలుసు కదా ఆయన, ఆయన ఎందుకు తెలియదండి. జక్కి అంటే తెలియదు బైబిల్లో మనకు. అప్పారావు గారు అన్నారు, మంచి అన్నది కుల వ్యవస్థను తీయడానికి ఒక పదం వాడాడు ఆయన. పైకి వాడాడు కానీ లోన్ ఉంటుందండి వాళ్ళకి. కుల వ్యవస్థ అనేది దాన్ని తీయడానికి ఆయన ఏమన్నాడు తెలుసా, సమాజంలో 2 కులాలు ఉన్నాయి, 1 మంచి, 2
చెడు. మంచి అన్నది మాలైతే నేను మాలవాణ్ణి అన్నట్టు. ఎవరు? అప్పారావు. మంచి అన్నది మాదిగారైతే నేను మాదివాడిని అన్నట్టు. మంచి అన్నది కాపు వర్గం అయితే నేను కాపువాడిని అన్నాడు. మంచి అన్నది ఏ వర్గం అయితే నేను ఆ వర్గానికి సపోర్ట్ చేస్తాను అన్నాడు. బట్ విషయం ఏంటంటే నువ్వు క్యాస్ట్ ఉందని ఒప్పుకుంటున్నావు. అసలు క్యాస్టే లేనప్పుడు అంత మంచే కదా, మళ్ళీ అదేంటి ఇదేంటి ఎడదీయడం, అంత వేస్ట్ కదా అంతా. మళ్ళీ షెడ్యూల్ కోసం ఎందుకు మాట్లాడు, వర్గ పోరేందుకు? అసలు క్యాస్టే లేదంటే అంత మంచిదే. క్యాస్ట్ కూడా దరిద్రం అంటే ఏముండదు అందులో, ఎవరికి లేవు కదా జబ్బులు ఇక్కడ, ఏముండదు. దాన్ని పట్టుకున్నారనుకోండి చాలా జీవితాలు పాడైపోతాయి. అంటే కుల వ్యవస్థ ఏముండదండి, అదొక కథ అండి, పౌరాణిక కథది, పౌరాణిక గాథది. దేవుణ్ణి వర్ణించారు పైనుంచి కింద వరకు. పైనున్నవాడు బ్రాహ్మణుడు అన్నాడు, భుజాల మీదకి వచ్చేసరికి క్షత్రియుడు అన్నాడు, కిందకు వచ్చేసరికి మిగిలిన వర్గాలు కలిపే ఇక ఎందుకు పనికిరాని దరిద్రులన్న కిందడి తొక్కేశారు. అక్కడే పక్షపాతం, దేవుడికే పక్షపాతం. అక్కడ నుండి విడదీసుకొచ్చాడు. కుల వ్యవస్థని రంకులేస్తున్న వీళ్ళందరినీ అడుగుతున్నాను, నువ్వు క్షత్రియుడు అయితే రాజు వంశస్థుడు అయితే ఈ ప్రొఫెషన్ ఏంటో తెలుసా? యుద్ధాలు వేయాలి, చెయ్యి. ఇప్పుడు C02 375 సెక్షన్ వేసి లోన ఇస్తారు. అరే నేను క్షత్రియుడి, కత్తి ఉంది నా దగ్గర అంటే కుదరదు భయ్య. ఇప్పుడు కుల వ్యవస్థలో వాల్యూస్ ఉంటే తరాన్ని బట్టి మారకూడదు. వాల్యూ లేదు కనుక పురోగభివృద్ధిలో ఆవిరైపోతున్నాయి. ఇవన్నీ పురోగభివృద్ధులు, ఇవన్నీ ఆవిరవుతున్నాయండి, ఇవన్నీ ఆవిరైపోతున్నాయి. ఇలాంటి జబ్బు ఇండియాలో కాదు ఇజ్రాయేల్లో బాగా ఎక్కువ ఉండేది. శిష్యులను అలాంటి వారిని పిలుచుకున్నాడు. శిష్యులు పిలుచుకుంటున్నాం, మళ్ళీ వారిలో వారికి తారతమ్యాలు, వారిలో వారికి తారతమ్యాలు. పేదరు గొప్ప అయిపోతాడేమో, ఏం చేద్దాం బ్రదర్స్ జాకోబ్? మమ్మీని పిలిచి ఇంట్లోకి, మమ్మీ వచ్చింది, గురూజీతో మాట్లాడించు. గురూజీ ఆవిడ మాట్లాడుతుంది, ఎవరు మదర్. ఇదిగో పేదరు చాలా యాక్టివ్గా ఉన్నాడు, అసలే దూకుడు స్వభావం ఎక్కువ. ఆయనకి నిక్ నేమ్ కూడా పెట్టేశాడు నువ్వు. ఆయన నిక్ నేమ్ ఏంటి? బండోడా అని పెట్టాడు. బండోడా అంటే బండోడా ఈక్వల్ టు కేఫా, కేఫా ఈక్వల్ టు ఫీటర్, పేతురు. యేసుక్రీస్తు నిక్ నేమ్ పెట్టి పిలిచేవాడు ఆయన బండోడా ఇలా రా అని. బండోడా అని ఎందుకంటే ఏవో ఆలోచించడం, వచ్చినాడు కొట్టాడు ఇక గురువుగారి మీద చేస్తావు అని ఏం చేశాడు, కత్తి తీసి కసక్కి నరికేసాడు. అంతే దూకుడు స్వభావం అయింది. పేదరు చాలా యాక్టివ్గా ఉన్నాడు. ప్రభు ఇదిగో నిన్ను ఒకటి అడుగుతాను, లెఫ్ట్ అండ్ రైట్ మా ఇద్దరి మా సన్స్ ఇద్దరిని కూర్చోబెట్టి అన్నది. అవును చూసారు, యేసుక్రీస్తు వారు నవ్వి ఏడ్చుండాలండి. అరే విలువలు అర్థం కావట్లేదు నా శిష్యులకి. నేను ఏదో స్థాపించాలనుకుంటున్నానో అది నా శిష్యుల మనసుల్లోకి వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే సంస్కృతి అలాంటిది, పెరిగిన వాతావరణం అలాంటిది. దీన్ని మొత్తం తీసేయాలంటే కోకట వేలతో పెకలించుకుంటూ రావాలి అనుకున్నాడు. అందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, మీకు విషయం చెప్తాను దగ్గర రండి అందరూ అన్నాడు. గురువుగారు అసలు రొట్టెలు పెడుతున్నారు, దాక్షరసం ఇస్తున్నారు, రమ్మని నిన్ను వచ్చి కూర్చున్నారు. మీకు ఒక కథ చెప్పినా, నీతి ముద్రంటే ఎవడో చెప్పినా, దారిన ఒకటి పడిపోయి అన్నట్టు. పడిపోయిన తర్వాత అందరూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ మంచి సమరయుడు ఒకటి వచ్చాడు, వాడి మంచి పని చేశాడు, తీసుకెళ్ళి లోపల పెట్టాడు. సమరయులు అంటే అప్పటి వరకు ఇస్రాయేల్కి గెట్టదు, కానీ కథలో కథానాయకుడిని ఎవరు పెట్టారు? సమరయుని పెట్టాడు. ఎందుకు? ఈ కులరాజ్యం తీయాలని. కథానాయకుడిని నీదుని పెడితే భలే భలే చెప్పారండి గురువు గారు అందరూ. కథానాయకుని ఇస్రాయేల్లో ఏదో ఒక గోత్రుకుని పెడితే భలే ఉందండి అందరూ. కథలో కథానాయకుడిని సమరయుని ఎందుకు పెట్టాడు తెలుసా? ఈ జబ్బు పోవాలని. ఒరే మంచి అనేది గోత్రాలను బట్టి ఉండదు, మంచి అనేది కులాన్ని బట్టి లేదు. మంచి చేయాలన్న మనసున్న ప్రతి ఒక్కడు మంచివాడే. సమరయ్యని తక్కువ చూస్తున్నారు కదా, వాడు చాలా మంచోడు అన్నాడు. అందరూ సైలెంట్ అయిపోయారండి. అర్థమవుతుంది మెల్లమెల్లగా, అరకొరగా అరకొరగా. ఒకసారి వాక్యం అర్థమవుతుంది కదా, అరకొరగా 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 అర్థమవుతూ వెళుతున్నప్పుడు ఎన్నో విలువలు నేర్పుతున్నాడు. శిష్యులు కడుతున్నాడు, ఒక్కొక్కరిని కడుతున్నాడు. ప్రారంభంలో శిష్యులు బాగోకపోయినా దినదిన అభివృద్ధిలో మంచి విలువలు నేర్చుకున్నారంటే, మంచి విలువలు నేర్చుకున్నారు.
ప్రారంభంలో ఒకరంటే ఒకరికి పడనది, మేం గొప్ప అన్న స్వభావం. కానీ ఎదుగుతున్న కొద్దీ శిష్యులు మంచి మనస్సుతో ఎదుగుతూ నేర్చుకున్నారు. శిష్యుల మీదే సంఘాన్ని స్థాపించాలనుకున్నాడు. సంఘ స్థాపనే సమసమాజ స్థాపన. సంఘాన్ని స్థాపించాలనుకున్నాడు, సంఘాన్ని స్థాపించాలనుకున్నాడు. 12 రాళ్ల మీద సమాజాన్ని కట్టను, యావత్తు ప్రపంచాన్ని, క్రైస్తవ్యం కాదు యావత్తు ప్రపంచాన్ని సంఘం మీద కట్టాలనుకున్నాడు. ఆ 12 రాళ్ళని ఎవరు నేర్కున్నాడు తెలుసా? ఎవరినైతే తృణీకరిస్తున్నారో వారిలో నుండే ఏరుకున్నాడు. ఎందుకంటే తృణీకరింపబడుతున్న వాడికే తెలుసు ఆ రథం నిప్పేంటో. తృణీకరింపబడుతున్నవాడు నాయకుడైతేనే కింద ఉన్నవాడిని బాగా చూస్తాడండి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి, పేతురు, క్షమించండి, మోజెస్, తెలుసు కదా ఆయన, ఈజిప్ట్, ఈజిప్ట్ కల్చర్లో ప్రధాని హోదా అయినది. ఏరో యాంగిల్లో మాట్లాడుకుంటే ఈజ్ అ సివిల్ ఇంజనీర్. ఎవరు? మోజెస్. ఆయన ఎన్నుకున్నాడు ఎప్పుడు? మంచి స్థితిలో ఉన్నప్పుడు. అరణ్యానికి పోయి 40 సంవత్సరాలు గొర్రెలు మేపుకుని సిరిగిపోయిన బట్టలు వేసుకుని అటు ఇటు తిరుగుతున్నప్పుడు అప్పుడు రమ్మన్నాడు మోసేని. అరణ్యానికి ముందు అంతఃపురంలో ఉన్నప్పుడు ఎందుకు పిలవదు? అప్పుడు పిలిస్తే ఏం నడిపిస్తాయండి? ఎన్నగా అలజడి గొడవేనరా అంటాడు. ఏమన్నా అలజడి వచ్చింది అనుకోండి నన్ను ముందు చూడండి అంటాడు. ఎందుకంటే అంతఃపురంలో బ్రతికిన వారికి ఆ సంస్కృతి ఉంది. అరణ్యంలో ఎండకి ఎండిపోయి వానకి తడిసిపోయి ఆకల దప్పులతో తిరుగుతూ గొర్రెల్ని సంరక్షిస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ 40 ఇయర్స్. అప్పుడు నువ్వు అరణ్యంలోనికి వస్తే అరణ్యపు అనుభవం నీకు తెలుసు, పేదరకపు దరిద్రపు స్థితులు నీకు తెలుసు. అప్పుడు కదా నా ప్రజలు నువ్వు నడిపించగలవు, రా అని పిలిచాడు. అప్పుడు ఇప్పుడు రా, అంతఃపురంలో ఉన్నప్పుడు పిలిస్తే ఈజిప్ట్ పిరమిడ్స్ పక్కన నుంచి మోజెస్ అంటే ఏమంటాడు తెలుసా? అయామ్ అంటాడు. అయామ్ అన్న పదం నీకు సెట్ అవ్వదు. అయామ్ హియర్, నేనే, నేనే. నేనన్న పదం ఎవరు వాడకూడదండి, దేవుడు తప్ప. నేనే అన్నది ఆయనకే, నేను అన్నది ఎప్పుడు ఉనికి కలిగిన పదం అది. ఆ పదం మోసేకి ఖచ్చితంగా నోటు ఉంటుంది. ఎందుకంటే అలాంటి స్థితిలో బ్రతుకు ప్రపంచంలో నవనాగరికతకు పుట్టినలు ఈజిప్టు. అలాంటి ఈజిప్టులో బ్రతుకుతున్నాడంటే ఆ టైంలో మోసెస్ని పిలిస్తే ఏమి నడిపిస్తాడండి? బానిసలుగా బ్రతుకుతున్న ఇస్రాయేలీని ఐగుప్తుల కబంధ హస్తాల నుండి బయటకు తెచ్చి స్వతంత్ర జీవితం వైపుకి, వాయువుల వైపుకి వాళ్ళు నడిపించాలి అంటే ఫ్రీడమ్ బాయ్, ఫ్రీడమ్, ఫ్రీడంలో ఆయనే ఉన్నతమైన నాయకుడు అవ్వాలి అంటే స్వతంత్ర భూభాగాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేసి భూమిని సమానంగా పంచాలి అంటే ముందు మోసే నలిగిపోవాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు బాధపడకుండా పేదవాళ్ళకు పుట్టామని, పేదవాళ్ళకు పుట్టినందుకు అదృష్టవంతులు మనం. అన్నీ మనకు తెలుసు, కన్నీరు విలువ తెలుసు మనకి, మెతుకులు విలువ తెలుసు మనకి, ఒకటి బాధ ఎలా ఉంటుందో తెలుసు మనకి, ఒంటరి జీవితం ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలుసు మనకి. దేవుడు ఎందుకు పుట్టించాడు తెలుసా? సమాజానికి నీ ద్వారా ఏదో నేర్పబోతున్నాడు. నీ ముందు దేవుడేవో నాయకత్వ లక్షణాలు కోరుకుండా అందుకని ఇక్కడ పెట్టాడు. లగ్జరీ లైఫ్ ఇవ్వడానికి ఇష్టపడలేదు దేవుడు. అందుకే శిష్యుల్ని అందుకని అక్కడ పుట్టించాడు. తృణీకరింపబడుతున్న ప్రాంతాల్లో పుట్టారని శిష్యులందరూ. ఎప్పుడో క్వశ్చన్ వచ్చింది, అనేక మందిని యేసుక్రీస్తు మరణించి తిరిగి లేపేశాడు కదా, జబ్బులు బాగు చేశాడు కదా, వారిని ఎందుకు శిష్యులు చేసుకోలేదు? చేసుకోడు. వారు టెంపరీ బ్యాచ్ వాళ్ళంతా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పిన, 1000 మంది వచ్చారు, 12 మంది వెళ్ళారు. టెంపరీ పార్ట్ టైం బ్యాచ్ అనమాట వాళ్ళంతా. యేసుక్రీస్తు 500 మందికి ఒకేసారి కనబడ్డాడని పౌలు గొప్పగా చెప్పుకుంటాడు కొరింథీ పత్రికలో. సంఘంలోకి వచ్చేసరికి ఎంతమంది మిగిలారు? అక్కడ కొండ దగ్గర నుంచి కొంచెం గదిలోకి వచ్చారు, మేడపై గదిలోకి వచ్చేసరికి ఎంతమంది ఫిగరు? 120. మరి మిగిలిన 300 చిల్లర పేరు పోయారు. కనబడ్డాడు కానీ నిలబడలేదు. ఎందుకు? వారంత టెంపరీ బ్యాచ్. దేవుడు కూడా తెలుసండి ఎవరు నిలబెట్టాలో. దేవుడు కూడా తెలుసు కష్టాలు వస్తున్నప్పుడు నాకెందుకు కష్టాలు వస్తున్నాయని ఒరే అవ్వకండి. అసలు కష్టం వస్తుందంటే రేపొద్దున కష్టం వచ్చడానికి వాడి భుజం తట్టడానికి ఎక్స్పీరియన్స్ అది, ఎక్స్పీరియన్స్. శిష్యులుగా కన్నీళ్ళు విలువలన్నీ తెలుసు. తృణీకరింపబడ్డం అంటే వారికి ఏంటో తెలుసు. శిష్యులందరినీ పిలిచాడు, శిష్యులందరినీ పిలిచాడు, కూర్చోబెట్టాడు, బోధించాడు, 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 మాట్లాడాడు.
మరణించి వెళ్ళిపోతున్నప్పుడు అన్నాడు, పిలిచడు, చెప్పాల్సిందంతా చెప్పాను, ఇక చేయాల్సినది మీరే అన్నాడు. ఈరోజు ఒక స్పెషల్ డే కూడా ఉంది. ఏంటది? ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినం, చచ్చిపోయిన దినం, పుట్టిన దినం, చచ్చిన దినం, ఇంట్లోకి దిగిన దినం, అన్ని దినాలే క్యాలెండర్ నిండా. అందులో ఒక దినం స్నేహితుల దినం. స్నేహితులకి సరైన డెఫినేషన్ తెలియదని నన్ను అడిగితే, నిజమైన స్నేహితుడు లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే ఇవి ఒక ప్రేమిస్తాడు నిన్ను. నువ్వు బాధలో ఉన్నప్పుడు నీకు కనిపించకపోయి నీ పక్కనే ఉంటాడు ఆయన. శిష్యులకి అదేనండి ధైర్యం, శిష్యులకి అదే ధైర్యం, ఆయన ఉన్నాడన్న ధైర్యం, ఆయన ఉన్నాడన్న ధైర్యం. వెళ్ళిపోతున్నప్పుడు ఎన్నో మాటలు మాట్లాడాడు, వెళ్ళిపోతున్నప్పుడు ఎన్నో విషయాలు చెప్పాడు. అంటూ అంటూ వెళ్ళిపోతున్న తొలనాళ్ళు చివరి ఈడ్కోలు మాటలు మాట్లాడుతూ ఆయన అన్నాడు, ఇదిగో మీరు నాకు స్నేహితులు అన్నాడు. నేను మీకు స్నేహితుడిని, మీరు నాకు స్నేహితులు. మీరు ఎప్పుడు ఎవరిని క్లోజ్ ఫ్రెండ్ అని ఫీల్ అవ్వకండి, చెప్తున్నా. ఎందుకంటే బైబిల్ చెప్పింది క్లోజ్ ఫ్రెండ్ అన్నవాడే ఒకరోజు క్లోజ్ చేసేస్తాడు. ముఖ్యమైన స్నేహితుడు మన కొంప ఉంచును. ఎక్కడది ఈ ఈ శిలాశాసనం? ఎక్కడది? బైబిల్లోనిది. బైబిల్ అందంటే ఖచ్చితంగా జరుగుతుంది. నేరాల ఘోరాలు అన్నీ తిరిగాయండి. అక్యూజ్డ్ వన్, ఏ వన్ ముద్ద ఎవడంటే వాడి స్నేహితుడే ఉంటాడు, వాడితో కలిసి తిరిగినోడే ఉంటాడు. ఎందుకంటే వాడే వేస్తాడు. బైబిల్ చెప్పిందండి, నీకు నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు. అలాగే మాట్లాడుతూ మాట్లాడుతూ శిష్యుని కట్టడానికి ఒక ప్రార్థన చేస్తూ తండ్రికి రిక్వెస్ట్ పెడుతున్నాడండి. ఆ రిక్వెస్ట్ పెట్టినప్పుడు దానికి వచ్చిన రిజల్టే సమసమాజ స్థాపన. ఏమని రిక్వెస్ట్ పెడుతున్నాడు చూద్దాం ఒకసారి. యోహాన సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం నుండి యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీవును నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీద ఆయనకు అధికారం ఇచ్చేది. అండి బాగా గుర్తుంచుకోవాలండి, సంఘంలో ఎవరికైనా అధికారులు వచ్చి అనుకోండి, ఎప్పుడు ఈ వాక్యం మన ఇంటి ముందు రాసుకోండి, లేదా మీ బెడ్రూమ్లో రాసుకో, లేదా నువ్వు ఎక్కువ ఉంటున్న హాల్లో పెట్టుకో. సంఘంలో అధికారులుగా ఉన్న వారికి మంచి సుగుణం ఉండాలి. యేసుక్రీస్తు ప్రార్థనలో ఏమంటున్నాడు తెలుసా? తండ్రి నీవు నాకు అధికారం ఇచ్చావు, ఆ అధికారాన్ని నేను ఏం చేస్తానో తెలుసా? అందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను. సంఘంలో అధికారపు పాత్రలు మనకి ఇవ్వబడ్డాయంటే ఆ అధికారాన్ని దేనికి ఉపయోగించాలి? అందరినీ నిత్య జీవం వైపు నడిపించడానికి ఉపయోగించాలి. మనం దానికి ఉపయోగించాం. ఏంటి మధ్యడు ఎక్కువ చేస్తున్నాడు? నేను చెప్తున్నాను కదా పెద్దోడిని, ఈ నాపేంటి? ఏంటి మధ్యడు ఎక్కువ చేస్తున్నాడు? ఈ సంఘంలో పెద్దని చూస్తుంటే పిచ్చెక్కిపోతుంటుందండి. ఈడేడు రా నీ ఎంత అయిపోడు అనిపిస్తుంది. సంఘంలో అధికారులు ఇవ్వబడినసరికి అధికారులుగా ఉన్న సంఘ పెద్దలు, సంఘ నాయకులు అందరూ ఏం చేస్తారంటే సంఘాన్ని విడదీసేస్తారు. ఒక విషయం చెప్పిన, ఒకడు పోతున్నాడంటే మళ్ళీ వాడిని రాబట్టడం చాలా కష్టం, చాలా కష్టం. పోగొట్టడానికి ఈజీగా చూస్తున్నట్టు దాని ఇలువు తెలియదు నీకు, ఆ కష్టం తెలియదు నీకు. ఒకరిని రక్షించి సంఘంలో కూర్చోబెట్టాలంటే ఎంత కష్టం అండి. అలాంటి ఊరకే ఉంటా ఉండి లేకపోతే పో అంటే ఏంటంటే అసలు పౌలు ఆవేదంతో ఒక మాట అంటాడు కదా, ఆత్మను అర్పకండి అంటాడు. పరిశుద్ధాత్మ యొక్క ఆవేశాన్ని, మనుషుల యొక్క ఆత్మ ప్రేరణని మరి అర్పద్దు, దయచేసి నిలబెట్టండి మనుషుల్ని అంటాడు. అంటే అధికారం మనకు ఇవ్వబడుతుందంటే అధికారం అనేక మందిని నిత్య జీవం వైపుకు నడిపించడానికే. యేసుక్రీస్తుకి అధికారం ఇచ్చాడు, ఆయనకు అధికారం ఇచ్చినట్టునే దేవుడు తరపున అధికారిగా ఉన్న ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని, ఎవడు ఫస్ట్ నాకు మేకేసిందని చూశాడు ఆయన? చూడలా. ఫస్ట్ టైం నన్ను కొరడాతో కొట్టింది ఎవడని చూశాడా? చూడలేదండి. ఎవడెవడు నా మీద పిడుగుద్దులు ఉడ్డాడు, ఎవడెవడు నా మీద ఉండు వేశాడు, ఎవడు నన్ను అవమానించాడు,
నా జననాన్ని అవమానించాడు, నా కుటుంబాన్ని వడ్లవని కుటుంబం అన్నాడు, ఎవరు నా శత్రువు వర్గం అని వాళ్ళ మీద ఏమన్నా పగ తీర్చుకున్నాడా? లేదండి. చనిపోతున్న తొలి నాలల్లో కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు చాలా పవర్ ఉందయ్యా, ఒక్కసారి సిటికేసానంటే 12 సేనల వ్యూహం కన్నా ఎక్కువ సైన్యులు దేవదూతలు దిగిపోతాయి అన్నారు. సీన్లకు ఒక దూత దిగితే ఎలా ఉంటుంది తెలుసా? ఇజికే టైంలో దిగింది ఒకే దేవదూత, సుమారు 180,000 మందిని ఒక్క నైట్లో లేపేసిందండి, ఒక్క రాత్రిలో. హిస్టరీ క్లాస్ చూంటే అర్థమవుతుంది. ఒకే రాత్రిలో 180,000 మందిని చంపేసిందండి. అంటే 180,000 మందిని ఎప్పటికొచ్చి ప్రపంచ చరిత్రలో ఏ ఆర్మీ చేయలేదు. లేటెస్ట్ వెపన్స్ సైలెంట్ వెపన్స్ ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, ఖండాంతర క్షిపణులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. 100,000 మందిని ఎక్కడని చంపింది? బైబిల్లో దూత ఒకే రోజు అందులో చంపింది ఎవరు అనుకుంటున్నారు? బంగ్లాదేశ్ వాళ్ళని కాదు, బ్యాచ్ సరిగ్గుండదు వాళ్ళకత్వం. చంపింది ఎవరిని అనుకుంటున్నారు? అసూరియన్స్. ప్రపంచానికి నాగరికత నేర్పిన అగ్ర రాజ్యాల్లో ఒక రాజ్యం అసూరియన్స్ని తోలనాడి చంపేసిందండి ఒక దేవదూత. అలాంటిది ఎన్నో సైన్యాలతో దూతలు దిగిపోతే భూమిని కబడి ఆడదునండి, ఫుట్బాల్ ఆడద్దును. ఒక్కొక్కరిని యేసుక్రీస్తు మీద చేసినందుకు కానీ రిక్వెస్ట్ పెట్టలేదు ఆయన. నాకు అధికారం ఇచ్చావు తండ్రి, నేను దీన్ని ఉపయోగించను, అందరికీ నిత్య జీవం ఇవ్వడానికి. ముఖం మీద ఉమ్మేస్తే అలా చూసాడండి వేసినాడు వైపుకి. పిడుగుద్దుతూ గుద్దితే కన్నీళ్ళు వేచుకుంటూ గుద్దిన వాడి వైపు చూశాడు అలా. ఎందుకు? వాడి జీవితం అంతానే చూస్తున్నాడు, అరే మార్రా అని వాడి జీవితం అంతానే చూస్తున్నాడు. అలాంటి అధికారం ఆయనకి ఇవ్వబడుతున్నప్పుడు, శిష్యుల మధ్య ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులకి తెలిసేలా మర్చిపోకుండా క్రైస్తవులో ఈ విలువ ఉండడానికి, ఈ వాల్యూస్ నిలబడడానికి ఈ ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు మర్చిపోకుండా మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు చదవండి, బాగుంటుంది. ఏసీ మాట చెప్పి తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుణ్ణి మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచు, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్యజీవం. నిత్యజీవం రావాలి అంటే క్రీస్తును తెలుసుకోవాలి. సమాజంలో శరీరుల మీద ఆయనకు అధికారం ఇవ్వబడింది, సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇవ్వబడింది. కానీ అమాయకుడు అంటాడు ఫిలాతో, నువ్వు కింగువా అని అడుగుతాడు. ఆయన మనసులో నవ్వుకుని ఉంటాడండి ఆ రోజు, ఐఎమ్ కింగ్, నా కింగ్డమ్ నీ మధ్య ఉంది, అది కనబడదు, దానికి డాలు లేవు, పిరంగులు లేవు, నీ మధ్య ఉంది, నేను రాజుని, ఐఎమ్ కింగ్ ఆఫ్ జూస్ అనలేదైనా, ఎంటైర్ పీపుల్స్గా ఐఎమ్ కింగ్ అన్నట్టు. రాజులందరికీ రాజుని, ప్రజలందరికీ రాజుని నేను, యూదులకు మాత్రమే కాదు. ఆయన నిలబడినప్పుడు మాట్లాడుతూ శిష్యులకి ఒక దృఢమైన మంచి ప్రార్థన నేర్పుతున్నాడు. ఈ ప్రార్థన రిజల్టేనండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో కనబడుతుంటుంది. వెళ్దాం, కంగారు పడకండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఈ రిజల్టే వస్తుంది, ఈ ప్రార్థన రిజల్టే. అంటే యేసుక్రీస్తు ప్రార్థన చేశాడంటే ఖచ్చితంగా జరుగుద్ది అంటే, ఆయన తండ్రిని ఒకటి అడిగాడు అంటే ఖచ్చితంగా జరగాలది. ఆయన తండ్రిని అడిగినప్పుడు ఇది జరగదు అనడానికి వీల్లేదండి. ఒక్కడ తప్ప మిగిలినవన్నీ చేసేసాడు ఆయన, శిలువ మరణం తప్ప. ఆ శిలువ మరణ విషయంలో అదే శరీర బలహీనతను బట్టి అడిగాడు, అది తప్ప మిగిలిన తండ్రిని ఏ దడిగినా చేశాడు. తండ్రి నన్ను మహిమపరచడానికి నిన్ను నేను మహిమపరుచున్నాను, ఈ కుమార్తె లేపు తండ్రి అని నేను టక్కున లేచిపోయేదండి. చిన్నదానా లే అనేవాడు, తలు తక్కువ రా అని పడితే లాజర్ని అలానే లేపాడు, స్వస్థపరిచాడు. అందరిని యేసుక్రీస్తు ఏ అడిగినా తండ్రి చేసేవాడు అండి. వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆయన వెళ్ళిపోతున్నప్పుడు నా తల్లి మరియకి సరైన ఆదరణ లేదని బాధపడలేదు, నా సహోదరులకి మంచి ప్లాట్ లేదని బాధపడలేదు, నా తండ్రివాని తండ్రి వడ్లవాని ఎవరు వేసేపు, ఆయన బిజినెస్ సరిగ్గా లేదు, ఆయన కూడా డెవలప్ చేయ తండ్రి అని అడగలేదు.
మన ప్రార్థనలన్నీ ఇలాగే తగలడు పోతాయి. అవేమి అడగకూడదు, ఆయనకి తెలుసు అండి. ఒక విషయం గుర్తుపెట్టుకున్నాను, ఎప్పుడు చెబుతాను, నాకు ఇష్టమైన మాట అది, నువ్వు దేవుడిని ఇష్టపడు, దేవుడు చెప్పాను జరిగించు, నీ చింత యావత్తు ఆయన మీదే, ఏ టైంకి ఏది రావాలో అదే వచ్చి హాయ్ అంటది. ఖచ్చితమండి, నీ టైంకి నీ వయసులో ఏ టైంకి ఏది రావాలో ఆయనకి తెలుసండి. ఆదాం అడిగాడా, నాకు ఉద్యోగం ప్రభువా అని అడగలే. పుట్టించిన వెంటనే ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చిన సాలదనేసి కుర్రాడు వయసులో ఉన్నాడు, పెళ్లి కూడా చేశాడు. అడిగాడా? అడిగాడా? అడగలేదు. అడగకుండానే నిద్రపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి వారి అనలేదు, వారి అనలేదు. దేవుడు అన్నాడు, ఆదాం ఆదాం, దిస్ ఈజ్ యువర్ మేడం. చూడు, మేడం అనగానే ఇంకేమన్నాడు, స్వాం చేసుకున్నాడు. ఇక దేవుడిని అడగక్కరొద్దండి, ఆయనకి తెలుసండి ఏ టైంకి ఏమి ఇవ్వాలో. దేవుడిని ఎప్పుడు మనం అడిగేది ఏంటో తెలుసు, తండ్రి నేను నేను ఎలా మహిమపరచాలి, నేను నీ దగ్గరికి దినదినం నేను ఎలా జరగాలి, నీ ఆలోచనలకు నేను ఎలా రావాలి, సమాజంలోకి నేను ఎలా చూపించాలి, ఎలా తండ్రి, ఎలా తండ్రి, ఎలా తండ్రి. మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అడగండి, దేవుడు చేయకుండా ఉండడండి. అపనమ్మతో అడిగితే జరగవు, నమ్మడుగు ఏదైనా జరిగిపోతుంది. నమ్మడం నీ వలనైతే, సూత్రం చెప్పాడు కదా, సమస్తము సాధ్యం. నమ్మేవాడికి సమస్తం జరిగితే, నమ్ము, నమ్మండి. ఏదైనా అండి, ఏదైనా. మీకు డౌట్ వచ్చేస్తుంది ఇప్పుడు, చసలు జరుగుతాయండి, జరుగుతాయి జరుగుతాయి, మనుషుల వల్ల జరగవు, దేవుని వల్ల జరుగుతాయి. ఏదైనా అడగవయ్యా, జరుగుద్ది. ఏదైనా రోగమా పోద్ది, పేదరికమా, ఆయనకి ఇష్టమైతే తీసి పడేస్తాడు. నీకు ఉద్యోగం కావాలా ఇస్తాడు, ఇల్లు కావాలా ఇస్తాడు. ఆయన అనుకూలతను బట్టి నీకేం కావాలో ఆయనకి తెలుసు, ఆయన ఇస్తాడు. కొన్ని రిక్వెస్ట్ ఇస్తాడు లేడు, మళ్ళీ రిక్వెస్ట్ పెట్టకుండా ఉండకూడదు. రిక్వెస్ట్ పెట్టాలి, దాన్ని ఏమంటుంది తెలుసు, విధేయత అంటారు. అడిగితేనేనండి ప్రేమ. ఇస్తాడు లేని మళ్ళీ అడగకండి. ఇది ఒకటండి, ఎంత పాఠాలన్నీ చెబుతారండి సమాజానికి. పని చేస్తే చాలు, ప్రార్థన చేయకూడదట. రిక్వెస్ట్ పెట్టాలి, తండ్రి ఎవ్వా. ఆయన ఆనందపడండి, చిన్న పిల్లోడు తండ్రి దగ్గరికి వచ్చి డాడీ చాక్లెట్ తెచ్చావంటే ఏమంటాడు. తేగ ఒకవేళ తేగపోతే జస్ట్ ఎప్పుడు అక్కడ మర్చిపోయిన ఇల్లు కొనుక్కు తెచ్చేస్తాడు. లవ్ ఆ పిల్లోడు అడిగితే అలా ఉంటుంది. రిక్వెస్ట్ తండ్రిని ప్రేమతో అడుగుతున్నప్పుడు దేవుడు ఇవ్వాలనుకుంటాడు. యేసుక్రీస్తు కూడా అడుగుతున్నాడు, అడుగుతున్నాడు, తండ్రి నాకు అధికారం ఇచ్చావు, సర్వ శరీరాల మీద అధికారం ఇచ్చావు. ఇదిగో సర్వ శరీరాల మీద అధికారం ఇచ్చిన నేను వెళ్ళిపోతున్నప్పుడు ఈ భావాన్నంతా ఈ 11 మందిలో పెడుతున్నాను. ఎందుకంటే ఒకడు పోతాడు, 11 మందిలో ఈ భావాన్నంతా పెడుతున్నాను తండ్రి, వీరి జ్ఞాపకం చేసుకోవంటూ ఆయన ఎలాంటి పదాలు వాడారు చూడండి, చాలా బరువు ఉంటాయండి పదాలు. 17వ అధ్యాయం 13వచనం. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నేను ఇక్కడ లోకంలో వచ్చును. 11వ అధ్యాయం నేను ఇక్కడ లోకంలో ఉండను గాని మీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించింది, నీ నామమందు వారిని కాపాడుము. ఏకం పడుతుంది దేశం దేనికి? సమసమాధి స్థాపనకి. తండ్రి నీవు నేను ఎలా అయితే ఏకమై ఉన్నామో నాకు ఇచ్చిన వారు కూడా ఏకమై ఉండవాలని కోరుచున్నాను. ఏకమై ఉండాలని యేసే ప్రార్థన చేశాడంటే జనులు ఏకమై ఉండరన్నమాట. ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నాకు ఇచ్చిన వారందరూ ఏకమై ఉండాలి. నేను వెళ్ళిపోతున్నాను, ఈ చివరి మాటలు, చివరి ప్రార్థన ఈ భూమి మీద నుండి. తండ్రి జ్ఞాపకం చేసుకో శిష్యులందరినీ, వీరి మీద నీ రాజ్యాన్ని, నీ వీరి భుజాల మీద నీ రాజ్యాన్ని పెడుతున్నాను తండ్రి అని మాట్లాడుతూ 12 నేను వారి యొద్ద ఉండగా నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడు తిని నేను వారిని భద్రపరిచి తిని గనుక లేఖను నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవ్వడిని నశింపలేదు. ఇప్పుడు నేను యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి ఎందు పరిపూర్ణమగినట్లు లోకమందు మాట చెబుచున్నాను. ఇక నుండి జాగ్రత్త చూడండి, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను,
నేను లోక సంబంధిని కానట్టు వారిని లోక సంబంధులు కారు గనక లోకం వారిని ద్వేషించును. ఏమన్నాడు చెప్పండి? క్రైస్తవుడు అనగానే డెఫినేషన్ ఏంటి చెప్పండి. ఒక అన్న మంచి మాట అన్నాడండి ఇజ్రాయెల్లో. ఆయన ఫోన్ చేసి ఏమంటారు తెలుసా? తమ్ముడు విశ్వాసులు బాగానే ఉంటారు తమ్ముడు, ప్రసంగికులే లోకానికి దగ్గరూ ఉంటారు అంటాడు. నిజమే కదా, నిజమే. విశ్వాసులు అందరూ బాగా ఉంటారు, లోకస్తుడు ప్రసంగికుడు ఒకేలా ఉంటాడు. నిజమేనండి, నిజమే. శిష్యుల్ని అదే బాధపడుతున్నాడు. లోకం వేరు, నీవు ఇచ్చిన శిష్యులు వేరు తండ్రి. మనం క్రైస్తవులను ఎప్పుడు చెప్పుకుంటాం తెలుసా? లోకంతో కలిసిపోయినప్పుడు కాదు, లోకానికి వేరుగా ఉన్నప్పుడు. లోకం యొక్క అవనక్షణాలన్నీ మనలో కనబడకూడదండి. లోకానికి వేరుగా ఉండాలి. నీ మాట తీరు, నీ చూసే విధానం, నీ బ్రతుకు, నీ నడవడిక, అన్నీ నీ జీవితంలో అన్నీ ఎలా ఉండాలో తెలుసా? లోకానికి దూరంగా ఉండాలి. సమాజాన్ని ప్రేరేపించేలా ఉండకూడదు. సమాజాన్ని ప్రేరణ అంటే మార్చే ప్రేరణలో ఉండాలి, అప్పుడు మన క్రైస్తవులు అవుతాం అని మాట్లాడుతూ అదే 17:17 నుండి సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనను వారిని లోకమునకు పంపితిని. ఇప్పుడు లోకం వేరు, నా శిష్యులు వేరన్నాడు. లోకం వేరు, శిష్యులు వేరన్న ఈయనే ఏమంటున్నాడు తెలుసా? సత్యమందు వారిని ప్రతిష్ట చేయి. సత్యమందు వారిని ప్రతిష్ట చేయి. ప్రతిష్ట, దీన్ని ఏమంటారు? ప్రతిష్ట అంటారు. చలనం కలిగిందా అనరు దీన్ని. ప్రతిష్ట కదలదు. విగ్రహాలు ప్రతిష్ట అంటారు, కదులుతాయా? కదలు. శిష్యులు కూడా అంటున్నాడు తండ్రి, మీరు వాక్యంలో ప్రతిష్ట చేయబడాలి. ప్రతిష్ట అటు ఇటు అడుగులేసేవారు కాదు తండ్రి. నీ వాక్యం అనే దారంతో వీళ్ళు కట్టుబడాలి. ప్రతిష్ట స్థిరలే ఉండాలి. ఎందుకంటే సమాజానికి విలువలు మేలులు జీవించేది వీళ్ళే తండ్రి. అందుకే వీరి కొరకు ప్రార్థన చేస్తున్నట్టు ఏమంటున్నాడు చూడండి. వారును సత్యమందు, సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు మరియు నీవు నన్ను పంపిదమని లోకము నమ్మినట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండలాగును. వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు గాని వారి వాక్యమందు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. విచిత్రం ఏంటంటే, వారు మన యందు ఏకమై ఉండాలని నేను కోరుకోవడం లేదండి. వారు వాక్యమందు ఏకమై ఉండాలి. ఏ వాక్యాన్ని బట్టి అందరూ ఏకమై ఉండాలన్నాడో ఆ వాక్యాన్ని బట్టి తనకు చచ్చిపోతారండి. అవునా కదా? యేసుక్రీస్తు ప్రార్థన సంఘంలో జరుగుతుందా? లేదు. ఏ వాక్యాన్ని బట్టి కలిసి ఉండమనే యేసుక్రీస్తు ఆవేదన వ్యక్తం చేశారో ఆ వాక్యాన్ని బట్టి విడిపోయిందండి క్రైస్తవం. మొక్కలు చెక్కలైపోయింది. ఆయన కోరుకున్న విలువ అర్థమవలేదు సంఘానికి. సంఘం ఉన్న స్థానం ఏంటో సంఘానికి తెలియడం లేదు. అలా తెలియలేనప్పుడు ఆయన ఎన్నో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు మనము వాక్యమందు ఏకమై ఉన్నట్లు వాక్యంతో వారిని కలుపు తండ్రి అన్నాడు. నిజంగానే ఆయన వెళ్ళిపోతున్నప్పుడు, శిష్యులు ఆయన ఉన్నప్పుడు మారలేదు కానీ వెళ్ళిపోతున్నప్పుడు పూర్తిగా వారి నేత్రాలు వెలిగింపబడ్డాయండి. ఎప్పుడు వెలిగింపబడ్డాయో తెలుసా? ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆ కొండ ప్రాంతంలో వెలిగింపబడలేదు. అప్పటికి వారికి ఎన్నో మనసులో ప్రశ్నలు. వెళ్ళిపోతున్నాడే, ఇలా వెళ్ళిపోతున్నాడు సజీవుడైన వాడు అన్నప్పుడు దేవదూతలు భరోసా ఇస్తాయండి. ఆయన ఏమెక్కెళ్తున్నాడు చూడండి అని. ఏమెక్కెళ్ళదు, మేఘం ఎక్కి వెళ్తున్నాడు. మేఘాలు ఉన్నాయి కదా, ఆ మేఘాల మీద ఒకరోజు మీరు కూడా ఎక్కుతారన్నాడు. నమ్మండి, విట్నెస్ మీ ముందే తిరుగుతుంటాయి అన్నాడు. మేఘాలన్నీ ఉన్నాయి. మేఘాల మీద ఆయన ఎలా అయితే వెళ్ళిపోతున్నాడో అదే మేఘాల మీద మరలా ఆయన వస్తాడు. మిమ్మల్ని మేఘాల మీద కొనిపోతాడు. ఎన్నో ప్రశ్నలు. ఒకవైపు రోమా ప్రభుత్వం, మరొకవైపు ఆధ్యాత్మిక గురువు వెళ్ళిపోయాడు. చూస్తే పేదవారు ధనికులను ఎదిరించలేరు. స్వతంత్రం అన్న పదానికే అర్థం లేదు. చదువుకోని పామర్లని శిష్యులు, పామర్లు.
పామర్లు అంటే ధర్మశాస్త్రం పాండిత్యం లేనివారు, అంతేగాని లిటరేచర్ రానివారు అని కాదు. చదువుకుని వారు అంటే ధర్మశాస్త్ర ప్రకారం కొలమానం లేని వారు శిష్యులైపోయారు. ఎన్నో ప్రశ్నలతో ఏమీ చేయలేక చేసిన పనులలో ఒక్కటేనండి, ప్రార్థన చేసుకున్నారు. తలుపులు గట్టిగా వేసేసుకుని ప్రార్థన. 500 మందికి కనబడితే మిగిలింది 120 మంది. ఆ 120 మంది ఒక మేడకత ఉంది, మీరు ఆ పాట విన్నారు లేదో నాకు తెలియదు, మార్కు తల్లి మరియా ఆగదిస్తుంది. వీలైతే పాట వినండి, కన్నీళ్ళు పెట్టుకుంటారు. మడవలేని మార్కు తల్లి మరియా తన మేడ గదిని ప్రార్థన గృహంగా మార్చేసింది. వెరీ రిచెస్ట్ ఉమెన్ ఆవిడ. మార్కు వెరీ రిచ్ బాయ్, కానీ పరిచారకుడు. అది మారిపోయిన తర్వాత రోమా ప్రభుత్వంలో యెరూషలేములో రోముకి యెరూషలేం రోముకి ఇటలీ ఎలా క్యాపిటల్, ఇజ్రాయేల్కి క్యాపిటల్ యెరూషలేం. అవును, యెరూషలేం. యెరూషలేములోని ఇల్లు ఉందంటే అది ప్లాట్లు ఉన్నాయంటే ఎంత రిచ్ చెప్పండి. ఆ రోజుల్లో మేడగా తెచ్చేసింది. ఎక్కడో ఎక్కడో పెడతా రెండు ప్రార్థనలు, మా ఇంటి మీద పెట్టండి. ఎంత సవాల్ చేసిందో తెలుసా? ఆ నోట ఈ నోట వినబడితే కుటుంబాన్ని లేపేస్తుందంట రోమ ప్రభుత్వం. అయినా తెగించింది, మా ఇంటి మీద పెట్టండి అని పెట్టారు. ప్రార్థన చేసుకుంటున్నారు అందరూ కలిసి కూర్చొని. 120 మంది స్త్రీలు పురుషులు అందరూ కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రార్థన నెరవేరే గడియలు వచ్చేసాయి. ఆయన ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. దినాలు గడుస్తున్నాయి. పదుల దినాలు గడుస్తున్నప్పుడు 2 అధ్యాయంకి వచ్చేసరికి 10 దినాలు గడిచాయి. శిష్యులు కూర్చున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. అప్పుడు ఒక ఫెస్టివల్ వచ్చింది, అది పెంతకొస్తు పండుగ దినం. శిష్యులందరూ ఉన్నప్పుడు యావత్ జాతి అంటే యూదులు అప్పటికే రాజ్యాల వలన చెదిరిపోయారు. అప్పటికి యావత్ ప్రపంచంలోనికి ఆ శిష్యులు ఉన్న వారి దగ్గరికి పెంతకొస్తు పండుగను ఆరాధించడానికి చెదిరిపోయిన యూదులు ఇశ్రాయేలందరూ యెరూషలేముకి వస్తున్నారు. యెరూషలేముకి వచ్చినప్పుడు అక్కడే వీరు ప్రార్థన చేస్తున్నారు. వీరి మనసు పెంతకొస్తు మీద లేదు, వీరి మనసు వెళ్ళిపోయిన యేసు మీద ఉంది. పండగ చేసుకోవాలనుకుంటుంది ఎప్పుడు క్రైస్తవుడు, వెళ్ళినవాడు ఎప్పుడు వస్తాడనే సిద్ధంగా ఉంటాడు. పండగ చేసుకున్నోడికే జాగ్రత్త లేదు, పండగ చేసుకునేవాడే జాగ్రత్త లేనివాడు. పండగ చేసుకునేవాడు ఎందుకు చేసుకోడు తెలుసా? వెళ్ళినవాడు ఎప్పటికైనా వస్తాడు. శిష్యులు వెళ్ళిపోయారన్న బరువుతో ఉన్నారు, ఇక పండగ ఏం చేసుకుంటారండి? కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నారు. చేసుకున్నప్పుడు మహా బలమైన గాలి ఆ గదిని కమ్ముకుంది. బలమైన గాలి కమ్ముకుంది. గాలి వంటి శబ్దం, గాలి వంటి శబ్దం ఆ గదిని కమ్ముకునేసరికి అగ్నిజ్వాలలు విభాగింపబడినట్లు నాలుకలు విభాగింపబడ్డాయి. వారి మీదకి 12 మంది మీదకి దిగిపోయాయి. అప్పటికి 12 అని ఎందుకంటున్నా అంటే అప్పటికి మత్తయ్య సెలెక్ట్ అయిపోయాడు. 12 మంది మీదకి దిగిపోయేసరికి 12 మంది విన్న ఆ బరువుని భరిస్తున్న ఆత్మ ఆవేశాన్ని పట్టలేకపోయారు. సమాజంలోకి వచ్చారు. వెళ్ళిపోయిన నజరుడైన క్రీస్తుని, మరణించి తిరగలేసిన క్రీస్తుని పరిచయం చేయడానికి సమాజంలోకి వచ్చేసారు. అప్పటికే వివిధ తెగల నుండి, వివిధ ప్రాంతాల నుండి అనేక ప్రజానికం యెరూషలేముకి వచ్చింది. అంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, మత పిచ్చుంది, అన్నీ ఉన్నాయి. అందరూ పండగ చేయడానికి వచ్చారు. వారి మధ్యకి వెళ్ళిపోయారండి శిష్యులు. వారిలో పెద్ద ఆయన నిలబడ్డాడు, వయసులో పెద్దోడు పేతురు. శిష్యులందరిలో నిలబడిన ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో ప్రియమైన జనులారా వినండి, మన కొరకు ఒక మహనీయుడు చనిపోయాడు. సమాజం అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నప్పుడు ఈ సమాజానికి నిజమైన స్వతంత్రం ఇవ్వడానికి మన కొరకు ఒక ఆయన చనిపోయాడని సాక్ష్యాలతో సహా మాట్లాడేశాడండి. అందరూ మారిపోవడానికి చూశారు. 3000 మంది ఒకేసారి మారిపోయారు. 3000 మంది ఒకేసారి ఒక్క ప్రసంగానికి 3000 మంది మారిపోయారండి, ఒక్క ప్రసంగానికి. అంటే ఇప్పుడు సంఖ్య ఎంత? సంఘం యొక్క సంఖ్య అర్థమెటిక్ రావాలి కొంచెం. ఎంత? 3120. 3120. ఆ 120 3000 చిల్లరి వచ్చారు. వచ్చినప్పుడు ఎలా వచ్చారో తెలుసా? ఆదివారం వచ్చిన వెంటనే భోజనాలు పెట్టుకుందాం అది కాదు. ఆదివారం వచ్చిన వెంటనే ఏం చేద్దాం అది కాదు. మారిపోయిన తర్వాత ఆలోచన అంతా ఎప్పటికీ మహనీయుల ఆలోచనలే సవాలు చేసే ఆలోచన వచ్చిందండి వారికి. భలే ఉంటుందండి సందర్భం చదువుతుంటే. అసలు అపోస్తుల కార్యం ఆ పేరే భలే ఉంటుంది.
అపోస్తుల కార్యములు, పరిశుద్ధాత్మని కార్యాలు, ఒక మనుషుని వాడుకుంటున్న కార్యాలు అవి, ప్రజలు నిలబెట్టుకున్న కార్యం అది. పరిశుద్ధాత్మ నిలబెట్టిన తర్వాత అపోస్తుల కార్యంలో వారు చేస్తున్న పరిశుద్ధాత్మని కార్యాలలో ఆ 2 అధ్యాయుల 3000 మంది చిల్లర మారిపోయిన తర్వాత వారికి వచ్చిన విలువలు ఏంటో తెలుసా? ఏదైతే సమసమాజ స్థాపనలో మేజర్ పాయింట్స్గా రాసుకున్నారో, ఇందులో స్త్రీగా ఉండకూడదు, పురుషుడని ఉండకూడదు అన్న ఏ పాయింట్ అయితే రేట్ చేశారో, సంఘంలో మొదటి పాయింట్ అదే అయిపోయింది. ఇందులో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, మరేంటి, మనమంతా క్రైస్తవులం అన్నాడు. ఇందులో ఉన్నవాడని లేదు, లేనివాడని లేదు, మరేం చేశారు, తమ స్థిరాస్తులను అమ్మి తెచ్చి అపోస్తులు పాదాల యొద్ద పెట్టారండి. ఎవడ చేశాడండి చరిత్రలేదు, అపోస్తుల పాదాల యొద్ద సమాజ స్థాపన జరిగిందే చరిత్రలో. అది క్రైస్తవ్యంలో జరిగింది, అది క్రైస్తవులు మాత్రమే జరిగింది. తమ భూములు నమ్మేశారండి. చర స్థిరాస్తులు, చర అంటే కదిలేవి, గుర్రాలు, వాహనాలు, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. స్థిరాస్తులు అంటే పంట పొలాలు, ఇల్లు, గోడు, ఇవన్నీ ఉండి ఇవి చర స్థిరాస్తులను అమ్మి తెచ్చేశారు. ఆ ద్రవ్యాన్ని తెచ్చి ఎక్కడ పెట్టారు తెలుసా? అపోస్తుల పాదాలు అది పెట్టారు. చదవండి, భలే ఉంటుంది. అపోస్తుల కార్యములు 2 అధ్యాయం 43 వచనం నుండి, అప్పుడు ప్రతి వానికి నీ భయం కలిగను. మరియు 34 నుండి చూద్దాం, మనకు బాగుంటుంది. 34 వచనం, దావీదు పరలోకమునకు ఎక్కుపోలేదు, అయితే అతడు ఇట్లనే, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద, నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుత్వం చెప్పను. మీరు సిలువు వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువు గాను క్రీస్తు గాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకునవలని చెప్పిన ఆ మాటకు 3000 మంది మారిపోయి సంఘం పునాదేసుకుంది. అప్పుడు 43 నుండి జరుగుతుంది, అప్పుడు ప్రతి వానికి భయము కలిగను, మరియు అనేక మహత్కార్యములను, కీచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకుని. ఆ పదం మీరు చాలా చదివి ఉంటారు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, అందరూ ఏకమవ్వాలంటే ప్రజంతా ఒక్కతాటి మీదకి రావాలి. అంటే మేజర్ పాయింట్ లేదా సూత్రం కనిపించని దారం ఏంటో తెలుసా? విశ్వాసం. ఎవరిని విశ్వసించాలి? యేసుక్రీస్తుని. ఇదేనండి ప్రపంచానికి సమసమాజ స్థాపన జరగకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని అంగీకరించకపోతే సమసమాజ స్థాపన జరగదు. సమసమాజ స్థాపన జరగాలి అంటే యేసుక్రీస్తుని అంగీకరించాలి. ఆ విలువలు ఎక్కడి నుండి వస్తాయంటే యేసులో, యేసును నమ్మితే యేసులా ఉండడానికి చూస్తాం. మనకి మాదిరి ఉంచిపోయాడు. ఆయన అడుగుల్లో అడుగులేస్తే సమాజం అంతా ఒకే తాటి మీద రావడానికి ప్రయత్నం చేస్తుంది. యేసును విశ్వసించారు, విశ్వసించిన వాడు క్రైస్తవుడైతే క్రైస్తవుడికి వచ్చే సుగుణాలు ఏంటో తెలుసు? మనమంతా భారతీయులండు, మనమంతా ఒక్కటే అంటాడు. విశ్వసించిన వారు ఏకమవడానికి మధ్యవర్తి ఒకే ఒక్కడండి యేసుక్రీస్తు. సమసమాజ స్థాపన మహనీయులు ఎందుకు చేయలేకపోయారు తెలుసా? సూత్రాలు చెప్పారు, క్రీస్తుని చెప్పలేదు. క్రీస్తుని చెబితే సమసమాజ స్థాపన జరిగేది, క్రీస్తుని పరిచయం చేయలేదు కనుకే సూత్రాలు మిగిలిపోయే శాస్త్రాలుగా చదువుకుంటున్నాం. క్రీస్తే సమాజానికి పరిచయం అయితే సమసమాజ స్థాపన జరుగుతుందండి. ఇంకేం చేస్తున్నారు చూడండి, ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారు వారి అక్కర కొలది పంచిపెట్టరు. ఇదే స్టైల్లో చేద్దాం అనుకుంది ఇందిరాగాంధీ, చంపేశారు. ఇందిరాగాంధీ ఇలానే చేద్దాం అనుకుందండి, మనుషుల దగ్గర బలవంతంగా భూములు లాక్కుంది. బలవంతంగా ఇచ్చేవాడు ఎప్పటికన్నా ప్రమాదకారి. స్వతంత్రంగా ఇవ్వాలి మనిషి, స్వతంత్రంగా తనకున్నది ఇవ్వాలి అంటే
విశ్వసించాలి. క్రీస్తుని నమ్మినవాడు స్వతంత్రంగా ఇస్తాడు. ఇందిరాగాంధీ క్రీస్తుని పరిచయం చేయలేదు, అధికారాన్ని ఉపయోగించుకుని భూములు ఎక్కువ ఉన్నవాడి దగ్గర భూములు లాక్కుని పేదవాళ్ళకి ఇస్తానని ఒక జీవో జారీ చేసింది. చంపేశారు. ఎందుకో తెలుసా? క్రీస్తుని నమ్మినవాడు ఎప్పుడు ఏమనుకుంటాడు తెలుసా? నిన్ను నువ్వెంతగా ప్రేమించుకుంటున్నావో పక్క వాళ్ళు కూడా అంతగా ప్రేమించింది క్రైస్తవుని. తనను తాను ప్రేమించుకుంటున్నవాడు తన పొరుగు వాడిని కూడా ప్రేమించాలండి. అందుకేనండి ఎంత విలువలు నేర్చుకున్నారండి. తమకు అన్నీ తెచ్చి ఒకే అకౌంట్ చేశారట. ఆ అకౌంట్లో ఎవరికెవరికి, అమ్మ మీ అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు కదా ఇది పట్టుకెళ్ళి అనేవారు. నీకు సరైన గూడు లేక బాధపడుతున్నారు కదా, ఇంకా గూడు ఎందుకమ్మా, మనం అంతా ఒకే ఇల్లు, నీకు బాధ అండి రోగంతో బాధపడుతున్నావు, ఈ డబ్బు పట్టుకెళ్ళు. ఎవరెవరు ఎక్కర్లు అక్కర్లు ఎవరెవరికి ఉన్నాయో అక్కర్లు తీర్చేసేవారండి అపోస్తులు. ఏ రోజు సంఘాల్లో వడ్డీలకి తిప్పుతున్నారు డబ్బు, వడ్డీలకి. ఇటువంటి బండి కోనసీమ పోయామనుకోండి వడ్డీలు తిప్పుతారండి డబ్బు అంతా. ఒక ఆయన క్వశ్చన్ అడుగుతున్నాడు, సౌదీ అరేబియాకి సంబంధించిన ఒక టీం ఉంది అక్కడ. అన్న మా సంఘాలన్నీ నువ్వు ఒకసారి వెళ్ళన్నా ఏం చేస్తారు తెలుసా, నవ్వుకుంటావు అన్నాడు. ఏం చేస్తారన్నంటే డబ్బు అంటే వడ్డీకి ఇచ్చేస్తారట సందా. ఈరోజు వడ్డీలకు ఇస్తున్నారండి అపోస్తులు. ఏం చేస్తారో తెలుసా? వారి వారి అక్కర కొలది పంచిపెట్టు. వారి వారి అక్కర కొలది పంచిపెట్టడం అంటే ఏంటి? ఉన్నవాడని లేడు, లేనివాడని లేదు, అంతా ఒక్కటే. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఆ జాతని లేదు, ఈ జాతి అని లేదు, యూదుడని లేదు, గ్రీసు చేసేస్తుడని లేదు. మనం అందరం క్రైస్తవులు, క్రైస్తవులు అన్నారు అంతే. అంతేగాని సంతాంతా పోగేసి ఒక అపార్ట్మెంట్ కొట్టి ఒక్కొక్కరు ఒక రూమ్ తీసుకుని అల్లా. ఆ మధ్య ఆ ప్రకటన కూడా వచ్చాయి, మనం అంతా ఇదిగో నా దగ్గర మీరు భూములు కొనుక్కుని అంటున్నాడు ఒక ఆయన. ఏ నవ్వాలే అడవి తెలియలేదండి. మంచి విలువలతో ప్రారంభించి ఇలా చిరిగిపోతున్నారంటే క్రీస్తును పరిచయం చేయకుండా మన ఆలోచన పరిచయం చేసామనుకోండి సంఘం గందరగోళం అయిపోతుందండి, గందరగోళం అయిపోతుంది. చరిత్రలో ఒక హిస్టారికల్ ఈవెంట్ జరిగిందండి, మేధావ వర్గం అంతా తలబట్టుకుంది. మేము చేయలేనిది, మేము చూడలేనిది క్రైస్తవ్యంలో జరిగిందని చూశారు. క్రైస్తవ్యంలో జరగడానికి ప్రధానమైన కారణం క్రీస్తు. అంటే సమాజం క్రీస్తును స్వీకరిస్తే సమసమాజ స్థాపన జరుగుతుందన్నమాట. క్రీస్తును స్వీకరించడానికి రోజులు సమసమాజ స్థాపన పదం బాగుంటుంది తప్ప కార్యం జరగదండి. ఎన్నో ఫ్రీడమ్స్ వచ్చాయి. ప్రతి సంవత్సరం జెండా ఎగరేసుకుంటాం, పువ్వులు రాలితే దండాలు పెట్టుకుంటాం, చాక్లెట్లు నలుపుకుంటూ తినుకుంటూ వచ్చేస్తాం. ఏ సమసమాజ స్థాపన? అంత అన్యాయం కదండి, అంత అన్యాయం. క్రైస్తవుడు క్రీస్తుని నమ్మగలిగితే పక్కవాడిని ఏముందో తెలుసా? క్రైస్తవ్యం నీకు రెండు అంగీలు ఉంటే ఒక అంగీ ఇచ్చేయండి. ఒకవేళ అన్ని అన్నం తిట్టినప్పుడు ఎవడైనా వచ్చాడా అన్నవాడికి పెట్టండి, ఎక్కడున్నాయండి ఈ విలువలు? ఏ మతంలో ఉన్నాయి చెప్పండి? ఏ మతంలో ఉన్నాయి? ఏ గురువు నేర్పడు, ఏ గురువు నేర్ప, ఏసే నేర్పడండి. ఆ విలువలు ఉన్న యేసుక్రీస్తే నేర్పడు. నేర్పిన ఆ భావాన్ని వంట పట్టించుకున్న వారు అంతా ఒకే దిక్కున ఉన్నారండి. నన్ను అడిగితే సంఘానికి వచ్చిన కుటుంబాలన్నీ కలిసి 10 రోజులు ఒక ప్రదేశంలో ఉండమని చెప్పండి. ఇప్పుడింటారు బిగ్ బాస్, బిగ్ బాస్ గాను షో, ఈ దిక్కుమాలు షోలు. బిగ్ బాస్ షో యొక్క ఇంటర్ మీనింగ్ ఇంటెన్షన్ ఏంటో తెలుసా? మనుషులు కలిసి ఉండరని. ఒక ప్రోగ్రామ్ అందుకు హైలైట్ అవుతుంది. బిగ్ బాస్కి బిగ్ బాస్ చెబుతున్నాడు వేల మంది కలిసి ఉన్నారు. వేల మంది ఎలా కలిసి ఉన్నారండి? 100 మంది ఉంటేనే మనకు సంఘంలో సరిగ్గా పేర్లు తెలియదు. 100 మంది ఉంటేనే ఆ ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. 1000 మంది ఉన్న అందరి పేర్లు వారికి తెలుసు, అందరి కష్టాలు వారికి తెలుసు, అన్నీ తెలుసు. ఇలా ఉండగలిగారు, సోయాస్తో ఉండరు కలిసి ఉండి, తన్నుకు చచ్చిపోతారు గదుల్లో. క్రీస్తుండాలి. క్రీస్తుంటే సమాజం బాగుంటుందండి. క్రీస్తు వచ్చేనండి ఈ సమాజాన్ని వెలిగించారు, కానీ చంపేసిందండి మూర్ఖ ప్రపంచం చంపేసింది. సునీల్ అన్న ఒక మాట అంటాడు, 30 సంవత్సరాలు ఉంటుంది ఈ ప్రపంచం ఎలా అయిపోయింది, 60 సంవత్సరాలు ఉంటే పిచ్చిది అయిపోయి ప్రపంచం అంటాడు. పిచ్చిదండి. 30 సంవత్సరాలు ఉంటేనే ఎలా అయిపోయింది, 33.5 సంవత్సరాలు అలా అంటాడు. 60 ఏళ్ళు బతుకుంటే ఈ ప్రపంచం ఏడ్చిద్దునండి ఆయన వైపు చూసి, ఎవరయ్యా ఈ మనిషి అని. ఎవరయ్యా ఇంకో ఇంకో విషయం చెప్తాను.
ప్రపంచంలో విప్లవకారులు నాంది పలికిన వారు ఐదుగురు ఉంటారు, అలర్టీ జనరల్ నెపోలియన్ ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా. వీళ్ళంతా కలిసి సుమారు 250 చిల్లర ఈ ప్రపంచానికి బోధలు విప్లవాలు చేశారు. 200 చిల్లర సుమారుగా 300 వేసుకుందాం. 300 సంవత్సరాలు ఈ ప్రపంచానికి బోధలు చేశారండి వారు. కానీ వాళ్ళందరినీ మర్చిపోయింది ప్రపంచం. 3 సంవత్సరాలు చెప్పినండి, ఎప్పటికీ మర్చిపోలేకపోయింది. 300 సంవత్సరాలు చెప్పినండి, మర్చిపోయింది ప్రపంచం. 3 సంవత్సరాలు చెప్పినండి, మర్చిపోలేకపోయిందండి. ఎందుకో క్రైస్తవంలోనే ఉందండి సమాజం బాగు కోరేది. నిజమైన ఫ్రీడమ్ ఆగస్టు వదేన కాదు, నిజమైన ఫ్రీడమ్ అనేది సంఘంలో ఉంటుంది. నీ పక్క వాడిని ప్రేమించమంటు, ఆ తల్లిని ప్రేమించు, ఆ చెల్లిని ప్రేమించు. అప్పుడు చేసి సెల్యూట్. నువ్వు దండం పెట్టి దీవించవలసినది జెండాలని ప్రజలను కాదు, నువ్వు దండం పెట్టి మహిమపరచవలసింది, ఆరాధించవలసింది యేసుక్రీస్తుని. యేసుక్రీస్తుని అంటే చాలాసార్లు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. మన గోదావరి తల్లి ఉంది, తల్లి అంటారులేండి మనకు, అన్ని తల్లులే. మన దరిద్రం ఏంటంటే ఇష్టం ఎంత తల్లులు నాన్నలే. గోదావరి ఉంది, గోదావరి ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో గుప్పుడు మెతుకులు తింటున్నాయంటే ఒక క్రైస్తవుడు పెట్టిన భిక్ష సరదర్ కాటన్. సర్రని తర్వాత అన్నారు, ముందు కాటన్ అనేవారు. సరదర్ కాటన్ ఎంత అండి, 400,000 ప్రాజెక్టు స్టార్ట్ చేయండి. 400,000 ఈరోజు 2 డబుల్ బెడ్రూమ్స్ కట్టి హాల్ డిజైన్ చేసి ఒక కిచెన్ రూమ్ అటాచ్ చేయాలంటే 15 లక్షలు అవుతుంది బిల్డింగ్కి. నేను కడుతున్నాను అందుకే తెలిసిన. 400,000 వేసాడండి. అప్పుడు 400,000 ఈస్ట్ గోడవారి ఈస్ట్ గోడవారిని కలుగుతుంది. 400,000 ఎందుకంటే డ్యామ్ కట్టేది ఎవరికి, బ్రిటిష్ వాళ్ళకి కాదు మనకి. బ్రిటిష్ వాళ్ళు పనిచేసే లేబర్ ఎప్పుడు బ్రిటిష్ వారి కింద ఇండియన్సే. కాబట్టి వచ్చి పని చేయండి అని మన ఈ ఉభయ గోదావరిలో ప్రజలను పిలిస్తే మేము రాంగ్ అనేవారండి. మనకి ఎప్పుడు బుర్రతిరుడు స్వభావం ఎక్కువ, బాగుపడే లక్షణాలు తక్కువ. మరి మీ కొరకేరా, మీకు అన్నం పెట్టడానికి రండిరా ఆనకట్ట కడదామంటే మేము రా మాకు డబ్బులు అన్నారు. చూసారు, మన పని మనం చేసుకోవడానికి డబ్బే. మళ్ళా 400,000 కూలి ఎడగొట్టి మళ్ళా కూలి ఇచ్చాడంటే, కూలిచ్చి కట్టి కడుతూ కడుతున్నప్పుడు ఇక్కడ నుండి గుర్రం వేసుకుని పాపి కొండల వరకు గుర్రం మీద తిరిగవడం. ఇప్పటికీ మీకు మ్యాప్ ఉంటుంది, ఇప్పటికీ అధవలేశ్వరం దగ్గర ఇప్పుడు కనబడుతుంది. ఇక్కడ నుండి గుర్రం మీద తిరుగుతున్నప్పుడు, ఈ అరకొర ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు వైద్యం సరిగ్గా లేని ఆ కాలంలో ఆయనకు జ్వరం కూడా ఎక్కువ వచ్చేది, అలసిపోయేవాడు. అలసిపోతున్నప్పుడు ఒకరోజు బ్రిటిష్ గవర్నర్ అంటాడు, ఏవయ్యా కటన్, నీకు ఎందుకే ఏ పొరాకులు వచ్చాయి ఇంగ్లాండ్ వెళ్ళిపోతావు, సివిల్ ఇంజనీర్గా బాగానే చదవు, ఆ ఇంజనీరింగ్ అయితే కూడా ఉపయోగించు, నీ ఫ్యామిలీ ఉంది కదా అంటే. అప్పుడు అంటాడు, వస్తాను సార్, వీళ్ళని ఏదో బాగు చేసి వస్తానంటే, ఏటయ్యా అని ఆరోగ్యం పోయాలో చర్చలో ఉన్న రావయ్యా అంటే అంటాడు. లెటర్లో అప్పుడు లెటర్ పంపుతాడు అధికారులకి, నువ్వు వెంటనే నువ్వు రెస్పాన్స్ ఇస్తే ఆన్సర్ పంపించే లెటర్లు అన్నప్పుడు లెటర్లో ఏం రాస్తాడు తెలుసా, ఎదుర్కొన్నవాడికి లెటర్లో కూడా ఏం రాస్తాడు తెలుసా, సార్ నేను రాగలను సార్, కానీ రాలేను ఎందుకంటే ఐఎమ్ ట్రూ క్రిస్టియన్ అన్నాడు. నేను నిజమైన క్రైస్తవుని సార్, క్రైస్తవుడు ఇప్పుడు 4 వరకు చచ్చిపోతాడు. 4 అన్నం పెట్టడానికి అవసరమైతే నేను పోయిన పనిలేదు సార్, ప్రాజెక్ట్ అయ్యేంత వరకు రానన్నాడు. మహనీయుని అందుకే నేను ఉభయ గోదావరి జిల్లాలో మర్చిపోవు. ఆయనకి మతంతో సంబంధం లేదు, హిందువుల ఏరియాలో ఆయన గుర్రం ఎక్కుతాడు, క్రైస్తవుల ఏరియాలో గుర్రం ఎక్కుతాడు, ముస్లిమ్స్ ఏరియాలో గుర్రం ఎక్కుతాడు. ఎందుకు అన్నం పెట్టాడు, ఎందుకు పెట్టింది ఎవడు, క్రైస్తవుడు. క్రైస్తవ్యం క్రీస్తుని స్వీకరించగలిగినప్పుడు, క్రీస్తుని సరిగ్గా చూడగలిగితే సమాజం కొరకు క్రైస్తవుడేనండి ఆలోచించేది, ఇంకెవడు ఆలోచించడండి. క్రైస్తవ్యమే సమాజం కొరకు ఆలోచిస్తుంది, ఎందుకంటే క్రైస్తవుడికి పక్షపాతం ఉండదు. అవసరమైతే వాడు ఆకలి దప్పులతో ఉంటాడు, పక్కవాడి పొట్ట నింపుతాడు. మీరు చరిత్ర తిరగేయండి, చరిత్ర తిరగేయండి. క్రైస్తవ్యమేనండి ఈ ప్రపంచానికి నాగరికత నేర్పుకుంటూ వచ్చింది. నాగరికత నేర్పుకుంటూ మదర్ తెరిచే చాలా అందంగా ఉంటుందండి. ఆ ఇమేజెస్ చూడండి, వయసులో 20-23 ఇయర్స్ ఫొటోస్ ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది ఆవిడ. తాను తన కన్యత్వాన్ని క్రీస్తుకు అంకితం చేసింది, కన్యత్వాన్ని క్రీస్తుకు అంకితం చేసి నా ప్రభు కొరకు అంకితం అనుకుంది. నంసాలనే ఉంటారండి, ఇంకా నడుసం పెడుతుంటే మనం బుర్ర తిరిగడెక్కువ కదా,
చాలా గొప్పలు అన్ని వదిలేసుకుంటారండి. అందం ఉన్న అందం కొరకు ఆలోచించరు, ఆస్తులు ఉన్న ఆస్తుల కొరకు ఆలోచించరు, అన్ని వదులుకొని క్రీస్తు కొరకు వచ్చేస్తారు. అందులో నైటింగల్ కూడా ఉంది, నర్సింగ్ డిపార్ట్మెంట్కి తెలుసు. మదర్ తెలిసి ఎక్కడో యుగోస్లేవియాలో వచ్చేసింది, కలకత్తా వచ్చింది సేవ చేయడానికి. కలకత్తా వచ్చేసరికి వృద్ధులందరూ రోడ్ల మీద తిరుగుతున్నారండి. జబ్బు చేసినవాడు రోడ్ల మీద తిరుగుతున్నాడు, పేద పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒక క్రైస్తవ స్త్రీగా పట్టలేకపోయింది, ఏడ్చేసింది, చాలా బాధపడిపోయిందండి. బాధపడిపోయి ఏమనుకుందో తెలుసా, వీరు నెల అయినా బాగు చేయాలనుకుంది. సేవ చేసింది, కుష్టొచ్చిన వాడిని ఎవడో పట్టుకోడని పట్టుకుంటాడా. నన్ను అడిగితే క్యాన్సర్ కన్నా భయంకరమైనది ఏంటి, కుష్టివేది. క్యాన్సర్ వస్తే లోన కణ వ్యవస్థ దెబ్బతింటది. క్యాన్సర్ అంటే ఏం కాదు, మనకి ఏవైతే రక్షక బొట్టులుగా ఉన్నాయో తెల్ల రక్త కణాలు, దాని పర్సంటేజ్ పెరిగిపోద్ది విపరీతంగా. రక్త కణాల వ్యవస్థ పెరిగిపోద్ది, అదే క్యాన్సర్. అందుకే బ్లడ్ కక్కుతుంటారు. కానీ దానికన్నా భయంకరమైనది కుష్టివేది, అది ఎక్కడొస్తే అక్కడ అవయవాలు తినేస్తుంటుంది. అలాంటి వారిని పట్టుకుని సేవ చేసేదండి తల్లి. మరి ఆవిడకు వస్తే వస్తే రాని, నా ప్రభువు పాపల కొరకు సిలువలో చేతులకు మేకలు ఎంచుకున్నట్టు నా ప్రభు కొరకు నాకు వ్యాధి వస్తే ఏంటి అనుకుందంటే, ఏంటంటే విలువలు. వృద్ధులు నడు రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు వృద్ధుల్ని ఆదరించి, ఆవిడ కూడా వృద్ధురాలే, ఆవిడ కూడా వృద్ధురాలే, ఆవిడ కూడా తీసుకుని పంచన చేర్చుకుని వారికి సేవ చేస్తుంది. ఒకరోజు ఒక జర్నలిస్ట్ వచ్చాడు ఢిల్లీ, ఇప్పటికి ప్రజెంట్ బ్రతికే ఉన్నాడు నాయర్. అడుగుతున్నాడు వచ్చి, అమ్మ మదర్ తెరీసా, మీరు ఎలా చేయగలుగుతున్నారు ఇంత ఉన్నతమైన సేవ, అసలు ఈ సేవా గుణం మీకు ఎలా వచ్చింది, ఇంత బాగా మీరు సమాజాన్ని ఎలా ప్రేమించగలుగుతున్నారు. ఎందుకంటే ఆయన ఒక నాస్తికుడు, దేవుని నమ్ముడు. అడిగినప్పుడు అప్పుడు ఏమందో తెలుసా, నేను క్రీస్తులో నుండి ఈ ప్రపంచాన్ని చూడడం నేర్చుకున్నానండి అంది. నా ప్రభు ఇదిగో ఆ కుష్టివాడు కోసం కూడా చనిపోయాడు, నా ప్రభు ఆ పేద పిల్లవాడి కోసం కూడా చనిపోయాడు, నా ప్రభు ఈ దరిద్రుల కోసం చనిపోయాడు, నా ప్రభు నా కొరకు కూడా చనిపోయాడు అన్న ఉన్నతమైన ఆ ప్రభువే ఈ దరిద్రుల కొరకు చనిపోతే నేను ఏ పాటి దాన్ని దాన్ని ఎంట్రీ చేసినట్టు మతమైంది. అర్థమైపోయిందండి క్రైస్తవం అంటే ఇదా అని సమాజం అంతా గుర్తించడం మొదలుపెట్టింది. భారత రత్న అన్నరావండి, భారతరత్న ఇచ్చారు. నోబెల్ కూడా ఊరకే ఉండలేకపోయింది, శాంతి బహుమతి ఇచ్చారు. నిజానికి శాంతి బహుమతికి వారు వేసుకున్న లెక్కల సూత్రాల్లో ఆమె ఒకటి కూడా చేయలేదు. ఎందుకంటే శాంతి బహుమతి ఎప్పుడు వస్తారు తెలుసు, ఇద్దరి మధ్య వారే జరుగుతున్నప్పుడు రెండు రాజ్యాలని సమపాలన చేసి న్యాయపాలన ఏదన్నా చేస్తే శాంతి బహుమతి ఇస్తారు. ఈమె అది చేయలేదు, ఈమె చేసింది సమాజానికి సేవ చేసింది, అయినా శాంతి ఇచ్చారు. ఎందుకు, నోబెల్ కూడా ఊరకి ఉండలేకపోయిందండి. చరిత్రని కదపండి, ప్రతి చరిత్రలో మీకు కళ్ళ ముందు కనబడేవాడు క్రైస్తవుడు మాత్రమే. వాడేనండి సమాజాన్ని ప్రేమించాడు, వాడేనండి పొరుగువాని కోసం పొరుగువాని కొరకు ఆలోచించాడు, వాడేనండి పొరుగువాని కొరకు ప్రాణాలు పెట్టాడు. చాలామంది అండి చరిత్రను తిరగేసుకుంటూ వెళుతున్నప్పుడు అది ఆదిలో మనకు కనబడుతుంది. తమ చరస్థిరాస్తులను తెచ్చి అపోస్తులు పాదలేదా, నేను మారిన తొలి నెలలో 10 సంవత్సరాల క్రితం నాకు ఎప్పుడూ ఒక ఆశ ఉంటుందండి, క్లాస్ అయ్యేసరికి అందరూ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళని సైకిల్ వేసుకొని, ఎవరింటికి అలా పోయిన తర్వాత నాకు అసలు ఎలాగో తెలియదు కదా క్లాస్ నుండి, అరే అందరూ మనందరం ఒక దిక్కుని ఎందుకు ఉండలేదు అని క్వశ్చన్ ఉంటుంది నాకు. నేను ఉండం కదా, నీ కులం వేరు నా కులం వేరు, నీ ప్రాంతం వేరు నా ప్రాంతం వేరు, అందరం గంట కలిసి ఉండేవాళ్ళం వెళ్ళిపోయేవాళ్ళం అండి. నాకు మంచి ఆలోచన అనిపించేదండి, మనందరికీ ఒకే ప్లాట్ ఉంటే బాగుండేది కదా అని. కానీ ఉంటారా, వస్తారా, అన్న మీ ఇల్లు అమ్మేనా, అన్న మా ఇల్లు అమ్మేస్తాను, మనందరం కలిసి స్థలం కొనుక్కుని అక్కడ ఇల్లు కట్టుకుందంటే వస్తాడా, రాడండి. కానీ క్రైస్తవంలో జరిగింది, క్రైస్తవం ఆ రుచి జరిగింది. అందరూ 3000 మంది కలిసి ఉన్నారండి. ఒక విషయం చెప్పి ముగిస్తాను, ముగింపులోకి వెళ్తా. కాంపిటేటివ్ ఫీల్డ్కి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి పిల్లలు రూములు తీసుకుంటుంటారు, మేము కూడా వెళ్ళేవాళ్ళండి. రూమ్లో ఇంచుమించు నెల తిరిగేసరికి కొట్టేసుకుంటారండి. అప్పటి వరకు వీధిలో బెస్ట్ ఫ్రెండ్స్ వారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరే మనం ఉద్యోగం పట్టాలరా అని కంకణం కట్టుకుని వెళ్తారండి.
డబ్బులు పోగేసుకోండి. ఏదో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు, ఒక రూమ్ తీసుకుంటారు, అందరూ కలిసి ఒకే రూమ్లో ఉంటారు. ఇక వస్తుంది గొడవ వంట దగ్గర, వార్పు దగ్గర. వీడి యాటిట్యూడ్ బాగాలేదు, నువ్వు ఏదో అనుకుంటున్నారు నేను అంటేటప్పుడు కొట్టేసుకుంటాను. కానీ 3000 మంది ఎలా ఉన్నారండి ఒకే కుటుంబంగా? 3000 మంది అందరూ స్వభావాలు ఒక్కొక్కలా ఉంటాయి, 3000 మంది ఒకేలా ఉన్నారు. ఎట్సెప్పండి క్రైస్తవ్యానికి. అది మాత్రమే సమసమాజ స్థాపన చేయగలిగింది. అది మాత్రమే సమసమాజ స్థాపన జరగాలి అంటే దానికి మూలం పునాది యేసుక్రీస్తు మాత్రమే. ఆయన లేకుండా సమసమాజ స్థాపన జరగదు. 4వ అధ్యాయం అపొస్తల కార్యములు 4:30-32 విశ్వసించిన వారందరూ ఎవడనూ తమకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనలేదండి. చూడండి, విశ్వసించిన వారందరూ ఏక మనసు ఏకాత్మయు కలిగి ఉన్నారు. నాదైనది కూడా నాది అని అనుకోలేదండి. చర్చకు చిన్న ఫ్యాన్ కొంటారండి, మొత్తం 3 రెక్కల మీద రాసేస్తారు నాది. చిన్న మైక్ కొంటారు, బ్రదర్ జేమ్స్ నాది. చర్చిలో ఏమైనా వస్తువు కొనేసరికి నాది, అంటే నాది అనుకునే అర్హత ఉన్నా అది నాది కాదు అనుకుంటుందండి క్రైస్తవ్యం. అదిలో తమదైనది కూడా మాది కాదు, ఏమన్నారు తెలుసా? మనది అన్నారు. నాది పాడేశారు, మా ఇట్టారు. మనది మనది, మనం మనమంతా, మన కుటుంబం. మా ఉంటేనే కుటుంబాలు బాగుంటాయండి. నా నే వచ్చిందనుకోండి నాశనం అయిపోతాయి. మనది ఇప్పుడు మనం అనే సంబోధన మంచిది క్రైస్తవులకి. ఏకాత్మయు ఏక మనసు కలిగి వారి ఆస్తులు వారేవి కాదు మనే బ్రదర్ అన్నారు. నీకేమన్నా ఉంటే కావాలంటే తీసుకో. పెద్దోళ్ళు ఉన్నారు కదా ఆపోస్తులు, 12 మందికి చెప్పు, నీకు కావలసిన వాట ఇస్తారు. కిందకి తమకు కలిగినది అంతయు సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఇదియు కాక అన్నాడంటే సంఘంలో ఏముండాలి? సేవా కార్యక్రమమే కాదు, బోధ కూడా ఉండాలి. ఆ బోధ వాద్యం కట్టినప్పుడు నెరవేరుతుందండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు అపొస్తల కార్యం 2వ అధ్యాయం నుండి తన రిజల్ట్ మనకు కనబడుతుంది. తండ్రి, మీరు వాక్యమందు ఏకమై ఉండవలనని వీరు కొరకు ప్రార్థన చేస్తున్నాను. మహనీయుడు చేసిన ప్రార్థన దేవుడు జరిగించాడండి, జరిగించాడు. ఇప్పటికే మనం ఆ ప్రార్థన చేస్తే జరుగుతాయి. ఎప్పుడు మన కుటుంబం కోసమే కదండి, పక్క కుటుంబం కోసం కూడా మనం ఆలోచించాలి. మన కోసమే కాదండి, ఎంతమంది సహోదరులు సంఘులు ఉంటారు సరైన బట్టలు లేక కూడా, వారి కొరకు కూడా ఆలోచించాలి. సంఘులు ఎంతోమంది తిండి లేక బాధపడతారు తల్లు, వారి కొరకు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మన తండ్రి అయిన దేవునికి అది ప్రీతికరమైనది. క్రైస్తవ్యానికి యేసు అదే నేర్పాడండి, అదే నేర్పాడు. ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత కూడా అదే విప్లవాన్ని రేకెత్తించి వెళ్ళిపోయాడు. నీ కొరకు నువ్వు ఎప్పుడు ఆలోచించుకోకు, ఎదుటోడి కొరకు ఆలోచించు, ఎదుటోడి కొరకు ఆలోచించు. నీ ప్రాణం నీ సహోదరుల కొరకు పెట్టు అని ఆయన బాధను వ్యక్తం చేస్తున్నప్పుడు శిష్యులు జరిగించాడండి. మంచి వచనం చూద్దాం. 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవన ఉపాధి గలవాడయిండి తన సహోదరునికి లేని కలిగిట చూసి అతని ఎడల ఎంత మాత్రము కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును. అండి, పర్సనల్ లెటర్ రాస్తున్నది ఎవరండి? యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను. యోహాను ఆయన కూడా తన వృద్ధాప్యమందు సంఘాన్ని హెచ్చరిస్తూ రాస్తున్నాడు. ఇదిగో ఈ జీవనోపాధి అయిన సంపాదలో మీరు ఉన్నప్పుడు మీ పక్కనున్న సహోదరులు కూడా వారి కొరకు కూడా
ఆలోచించండి. నీ కొరకు నువ్వు ఆలోచించుకున్న పేద సహోదరుని ఆలోచించకపోతే అసలు నీలో దేవుని ప్రేమ ఉంది అనడానికి అర్థం లేదయ్యా అన్నాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన దైవ కుమారులు అన్న ముద్ర, ఆ ధ్రువ పత్రం మన మీద పడాలి అంటే మనకన్నా ఎదుటిని ఎక్కువ ప్రేమించాలి. విచిత్రం ఏంటో చెప్పిన, ధర్మశాస్త్రం అంతా గొంతెత్తరిసింది అదేనంటే, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు, ప్రేమించందే ధర్మశాస్త్రం వల్ల జరగలేదు. యేసు వచ్చిన తర్వాత అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వాడిని అన్న ధర్మశాస్త్ర సారాంశం అంతా పెట్టాడు, నీకన్నా నీ సహోదరుని ఎక్కువ ప్రేమించు, పొరుగు వాడి కొరకు ప్రాణం పెట్టన్నాడంటే పెట్టరు కదండి. ఏం లాభం వచ్చిందండి అపోస్తులకి? ఏం లాభం వచ్చింది చెప్పండి? గుర్రాల మీద తిరిగే అపోస్తులు అంటే పౌలు పడిపోయి రా రోడ్ల మీద తిరిగాడండి. ఏం తొక్కుకోండి ఆయనకి? సెలబ్రిటీ లైఫ్ లేదు ఆయనకి? ఉంది. మంచి భార్యను చేసుకునే అవకాశం లేదా? ఉంది. అన్ని తొక్కుకుండా ఎందుకు వదిలేసుకున్నాడు? తన ప్రియునిలో ఆ సుగుణాలు చూసేసరికి, ప్రియుని ప్రేమించేసరికి, ఆ ప్రేమ నాయందుంటే నేను ప్రియునిగా ఉండాలనుకున్నాడు. సమాజం కూడా చచ్చిపోయాడు ఆయన కూడా. తల నరికేశారండి పౌలుకి. పేతుని ఏం చేశారు? పేతుని కూడా తలకిందులుగా సిలువేసి చంపేశారు ఇటలీలో. ఏ తొక్కువండి వరకు? చక్కగా చేపలు పట్టుకునేవారు, పేద కుటుంబం, సాయంత్రం వచ్చి భార్యతో నాలుగు మాటలు చెప్పుకుని నాలుగు ముద్దలు తిని పిల్ల బాబులతో పడుకునేవారండి. కానీ వారు బహిరంగంగా శవాలైపోయి తేలిపోయారంటే ఏం కోరుకున్నారు వారు? క్రీస్తు ప్రేమ తప్ప. యోహాన కుటుంబం లగ్జరీ కుటుంబం, ఆయనకేముందండి? పద్మాసు పాలైపోయి వృద్ధాప్యంలో కూడా కనీసం నేను ఉన్నామని పలకరించడానికి ఎవరూ లేకుండా ముసలివాడిగా చచ్చిపోయాడు. అనుమానించిన తోమ మన ఇండియా వరకు వచ్చాడు. ఈ బ్రాహ్మణులు బల్లెంతో పొడిచి చంపించారు. ఏం తొక్కువండి అపోస్తులకి? ఏం తొక్కువ చెప్పండి? వారు బ్రతికినప్పుడు మనం ఎందుకు బ్రతకలేకపోతున్నామంటే క్రీస్తు అన్న సూత్రాన్ని మన జీవితంలోకి తెచ్చుకోలేకపోతున్నాం. అదే కనుక మనం అవలంబిస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ కళ నెరవేరుతుంది. మహనీయుల కళలన్నీ రూపమవుతాయి. మరలా 2000 సంవత్సరాల తర్వాత ఈ సంఘంలో మరలా జరుగుతాయి. ఆది సంఘం వేసిన అడుగుల్లో అడుగులు మనం వేస్తే క్రైస్తవం రుచిని మరలా చూస్తామండి. మానేసుకోండి ఏమన్నా లోపాలు ఉంటే. నేను ఎక్కువ, వారి తక్కువ, ఆ కుటుంబం తక్కువ, మా కుటుంబం ఎక్కువ, మీరా కులం, మేమే కులం, ఇవన్నీ వద్దండి. మన క్రైస్తవులు సహోదరులు మనమంతా ఒక్కటే. క్రీస్తు రక్తం చేత మనల్ని కొన్నాడు. ఆ ఆలోచన భావజాలం ఎప్పుడైతే వచ్చిందో నిజమైన ఫ్రీడమ్ మనకి వచ్చినట్టు. అది ఆగస్టు 15 కదా, ఈ నెల కాదది. నువ్వు ఏ నెలలో అయితే మారేవో అప్పుడే రియల్ ఫ్రీడమ్. అప్పుడే నువ్వు ఫ్రీడమ్ బాయ్, అప్పుడే నిజమైన స్వతంత్రం కలిగిన దాసుడివి, కుమారుడివి. అలా ఉండగలగాలి. చివరికి ఒక మంచి వచ్చును, లూకాసువార్త 3:11 వచ్చును. రెండు అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వవలెనని, ఆహారం గలవాడును అలాగే చేయవలెనని వారితో చెప్పను. ఈ మాట ఎందుకు చెప్పాడు తెలుసా? ద్వితీయ ఉపదేశ కాండంలో ఉన్న మాటను యేసుక్రీస్తు కోట్ చేస్తున్నాడంటే చాలా తెలివిగైన బోధ చేసాడు. మాటలు మాటలు కానీ, శాస్త్రాలు శాస్త్రాలు కానీ, విశ్రాంతి దినాన చదువుకునేవిగా ఉండిపోయినాయి. మీకు ప్రాక్టికల్గా లైఫ్లో మీకు జరగట్లేదు. ఈ మాటను ఎక్కడ లింక్ చేస్తాడో తెలుసా? ద్వితీయోపదేశ ఖండం చూడండి. ద్వితీయోపదేశ ఖండం 15వ అధ్యాయం 7వచనం. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమందు మీ పురములలో ఎక్కడైనను మీ సహోదరులలో ఒక్క భేదవాడు ఉండిన ఎడల భేదవాడినైన నీ సహోదరుణ్ణి కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచకుండాకున్నట్లు నీ చేయి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చేయి చాచి వాని అక్కర చొప్పున అక్కడికి చాలినంత అవశ్యముగా వానికి అప్పు ఇయ్యవలెను. అక్కడ అప్పు అన్నాడు ఎందుకు తెలుసా? అప్పు ఇస్తే మరలా ఎప్పటికైనా వస్తుందని. ఎందుకంటే అప్పటికి ఆనాలజ్యం ఉంది. న్యూ టెస్టమెంట్కి వచ్చేసరికి అప్పు కట్ట ఏం లేదండి, ఇచ్చే అన్నాడు ఉచితంగా అంతే.
దాన్నే కోట్ చేస్తున్నాడు ఆయన, దాన్నే కలుపుతున్నాడు ఆయన. ఆ స్కేల్ మీదకైనా తీసుకొస్తున్నాడు, ఆ ద్వితీయోపదేశ కాండ వచనం మీదకైనా లాగుతున్నాడు దాన్ని. మీరు అప్పుగా ఇచ్చారు ఆ రోజు, ఇప్పుడు నేను చెబుతున్నాను, నేను రెండు ఉంటే ఒకటి ఇచ్చేయి, ఒకటి అన్నం లేక బాధపడితే తింటున్నది కూడా ఇచ్చే అన్నాడు అండి. ఎన్నో ఉన్నాయండి ఇస్తా నుంచి మాట్లాడితే, నాకు తెలిసి తెల్లవారుతుంది కూడా మాట్లాడాలి. కానీ క్రైస్తవులు ఉన్న విలువలు ఒకటా రెండా ఎన్నో ఎన్నో ఎన్నో. నిజమైన స్వతంత్రం రావాలి అంటే, మరలా సమసమాజ స్థాపన జరగాలి అంటే, మరలా విప్లవకారులు అతివాదులు మితవాదులు పుట్టాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడు బ్రతుకుంటే చాలు, జరుగుద్ది. అది మన చేతుల్లో ఉంది. చేస్తారో చూస్తూ ఉండి సూత్రాలు చదువుకుంటారో మీ ఇష్టం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ కొరకు ఉన్నతమైన ఈ గ్రంథంలో చదువుతున్నప్పుడు తండ్రి, ఒకనాడు వ్యక్తులుగా పిలుచుకుని వారిని సమూహంగా తయారు చేసి నా ప్రతిష్ట జనాంగం ఇశ్రాయేలుని పిలుచుకుని వారికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చి మీరు ఎన్నో విలువలు కోరుకున్నారు, అయినను దానిలో కరువు అయ్యాయి తండ్రి. మరలా ఆలోచన నెరవేర్చడానికి మీ కుమారుని భూమి మీదకి పంపి ఆ విలువలు మరలా సమాజంలోనికి చొప్పించడానికి మీ కుమారుణ్ణి బలి చేశారు. తాను చేసిన ప్రార్థన మరలా శిష్యుల రూపంలో జరిగించారు. సమాజం అంటే ఎలా ఉండాలో మరలా ధర్మశాస్త్రం నుండి ఆ కొలమానంలో దానికైనా దీటైన కొలమానం మాకు పరిచయం చేశారు తండ్రి. ఆయనను క్రైస్తవ్యం గుడ్డుదే కూర్చుంది మీకు తెలుసు. తెలియక మేము ఒకరినొకరు తారతమ్యాలతో చూస్తే మమ్మల్ని క్షమించండి. ఉన్నతమైన ఆలోచనతో క్రీస్తు రక్తంతో అందరినీ చూడడానికి సహాయం అనుగ్రహించండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్థానిక సంఘం ఎంత విలువైనదో ఆ విలువ సార్వత్రిక సంఘంలోనికి చేర్చబడుతుందని ఆలోచించే మంచి విలువలు వారికి నేర్పండి. సంఘంలో ఉన్న ప్రతి నాయకుడిని జ్ఞాపకం చేసుకోండి. మీకు వ్యతిరేకమైన ఆలోచన కలిగి ఉంటే వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి తండ్రి. మాలో ఎవరు ఎక్కువ కాదు, మాలో ఎవరు తక్కువ కాదు తండ్రి. మేమంతా మీ పిల్లలు. మీ పిల్లలమని గుర్తెరిగినప్పుడు మీ కుమారుడు ఎలా అయితే సమాజాన్ని ప్రేమించాడో మేము కూడా అలానే ప్రేమించడానికి సహాయం అనుగ్రహించండి. వచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాల్లో నా అక్కర్లు మీకే తెలుసు తండ్రి. మాకన్నా మీరే ఎక్కువగా అక్కర్లు తీర్చగలరని మాకు తెలుసు తండ్రి. మీరు తీర్చండి, ఆ కుటుంబాన్ని ఆదుకోండి. ముఖ్యంగా ప్రతి కుటుంబానికి పరసంబంధమైన దీవెన అనుగ్రహించండి. ప్రతి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. మీ దగ్గరికి రావడానికి ఏవి ఆటంకాలుగా ఉన్నాయో వాటన్నిటిని తొలగించండి. మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి మరలా అపోస్తులు వచ్చారా అనే సంకేతాన్ని వినిపించడానికి మమ్మల్ని బ్రతికింపజేయండి తండ్రి. మా పాపాలు క్షమించండి. మిమ్మల్ని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. ముఖ్యంగా ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యాన్ని వారి మహిమ కోసం కాక మీ యొక్క మనసును తెలియజేయడానికి కార్యాన్ని జరిగిస్తున్నారని మీకు తెలుసు తండ్రి. వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. పరసంబంధమైన దీవెన వారికి అనుగ్రహించండి. కడియంలో ఉన్న ప్రతి భక్తి కలిగిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి వారి కుటుంబాల్లో మీ మనసును మీ సన్నిధిని ఉంచండి. స్థానిక సంఘాల్లో సేవ చేస్తున్న ప్రతి సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి. వారి సేవను మెండైన జ్ఞానంతో నడిపించి ఆత్మీయ ఫలములు ఆ సంఘానికి అందించే శక్తిని జ్ఞానాన్ని ఆ నాయకునికి అందించండి తండ్రి. ఈ మాటను శత్రుభావంతో తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. ఇంకను అనేక సంగతులు మేము మాట్లాడుకోవడానికి మీ చిత్తమైతే అనుకూలమైన సమయాన్ని అనుకూలమైన వాక్యాలని మాకు అందిస్తారని ఆశిస్తున్నాం. మరలా తిరిగి వెలుచుండగా మా ప్రయాణంలో మీ సహాయాన్ని అనుగ్రహించండి. మరలా మీ పనిలో ఉండడానికి అవకాశాన్ని ఇవ్వండి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ తోడై ఉండగాక. ఆమేన్. సెలవు.